వీడింకారాలేదేంద్ర, వాడు లేట్ గా రావడం మనం వెయిట్ చేయడం మామూలే కదరా. ఇంకో నిమిషంలో వచ్చేస్తాడులేరా, వరి అవ్వకండి. ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు, మా వాడు ఇంకా రాలేదు. మీ వాడంటే ఎవరండి? మా ఫ్రెండ్ అండి. అతను తర్వాత తీసుకుంటాడు, మీరు ముందు హారతి తీసుకోండి. మేమేం చేసినా నలుగురం కలిసి చేస్తాం పూజారి గారు, కొద్దిసేపు ఆగండి. హారతి కొండెక్కేలా ఉంది, ఇంకో రెండు కర్పూరం బిళ్ళ వేయండి పంతులు గారు. వాటికి సరిపోయే పైసలు మేము ఇస్తాం. డబ్బుల కోసం కాదండి, మీ స్నేహం కోసం ఎన్నైనా వేస్తాను. అయ్యో అప్పా, లేమా. నెమ్మదిగా నడవచ్చు కదా తల్లి. సర్లే అడుగు. థాంక్స్ బాబు. పర్వాలేదండి. హాయ్. ఏంట్రా ఇంత లేటు? సారీ రా, దారిలో ఒక పెద్దయిన కాల్జార్ కింద పడిపోతే పాపం దెబ్బ తగిలింది. ఆయన హాస్పిటల్లో చేర్పించొస్తున్నాను రా. వీళ్ళే మంచి వాళ్ళంటే వాళ్ళకన్నా నువ్వు మంచి వాళ్ళే ఉన్నావయ్యా. మీ ఫ్రెండ్స్ నన్ను వెయిటింగ్ లో పెట్టారయ్యా, ముందు హార తీసుకోండి. రేయ్, కాళ్ళీ అందంగా ఉందిరా, పోరీలు కూడా మస్తుకుంటారేమో. అందమైన అమ్మాయిలంటూ నువ్వు, శోభను శీలని ఆ తిరుపతి గాడు, ఇలాంటి వెదవేషాలు వేశారంటే వాళ్ళకంటే ముందు నేను మక్కల వేదంతరా. మీరెప్పుడు పోట్లాడుకోబట్టే కదరా, మనకున్న సెల్టర్ పోయి రోడ్డు పాలయం. ఇప్పుడు కూడా గొడవ ఏంట్రా? ఈ ప్రేమనగర్ కాలనీలో మనం సెటిల్ అయితే అందరూ హ్యాపీగా ఉండొచ్చు. గొడవ ఆపండిరా. అలా పెట్టి వీడి గడ్డి అదేదో వీనికే చెప్పు. అరే మోహన్, ఈ వాచ్మెన్ ఇట్లా కరెంట్ తెగ నలిపేస్తున్నాడు. అంకుల్ చూస్తుంటే నాకు కూడా ఏదో గుర్తుకొస్తుందిరా. నోరు మూయిరా, పాప అంకుల్ చలిచోరంతో వణికిపోతున్నాడు. నేను పిలుస్తా ఉండండి. అంకుల్ ఆగండి ఆగండి, అలా పిలిస్తే పలకడు. మరి ఎలా పిలిస్తే పలుకుతాడండి? పోస్టర్ అంకుల్ అని పిలిస్తే పలుకుతాడు. ఓ అలాగా అంకుల్. ఆగండి ఆగండి, నీ వెళ్ళాక మీరు పిలవండి. అరే మోహన్, నువ్వు పిలవరా? అరే గాదానికి ఏం భాగ్యం, నువ్వు జరుగు. అంకుల్ పోస్టర్ అంకుల్. ఎవర్రా మీరు, నా బంగారం లాంటి కలకరావి చేశారు. గాడెవడో పోస్టర్ అంకుల్ అని. ఎవర్రా పోస్టర్ అంకుల్? అసలు పోస్టర్ అంకుల్ అంటే ఏంటి? అల్లా పోస్టర్ అంకుల్ అంటే నా అంకుల్ గా కనబడుతున్నాను రా. వాచ్మెన్ సార్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు వీళ్ళు? నాకేంది లేదు సార్. ఎవరయ్యా మీరు? మేము చాలా మంచి వాళ్ళం సార్. తాపి చంద్ర గారిని కలిసి కాలనీలో ఏదైనా పనిచేసుకుందామని వచ్చాను సార్. చూస్తే అమాయకుల్లా ఉన్నారు, సిటీ కొత్త. అవును సార్. చూడండి, తాపి చంద్ర ఎంత కోపిస్టో అంత మంచివారు. మీరు గనక అతనికి నచ్చితే తప్పకుండా సహాయం చేస్తారు. ఏ శకునం లేకపోవటం కూడా మంచి శకునమే. ఏమే ఏంటండి, నేను బయలుదేరుతున్నా, జాగ్రత్త. అలాగే కాలనీలో పోకిరి కురాలుంటారు. అమ్మాయి నేను జాగ్రత్తగా చూసుకుంటానండి. నా టెన్షన్ అమ్మాయి గురించి కాదు, నీ గురించి. ఇంట్లో గంట అయిన తర్వాత ప్లీజ్ ఆంటీ అంటారు, నువ్వు మెత్తపడకు, వస్తా. మళ్ళీ పిల్లి ఎదురొచ్చింది. ఏమే ఏంటండి, ఇంకో గ్లాసు మంచినీళ్ళు పట్రా. వెధవ పిల్లి మళ్ళీ ఎదురొచ్చింది. అబ్బాబ్బా, పొద్దు నుంచి గ్లాసు మీద గ్లాసు నీళ్ళు అందించలేక చస్తున్నా. ట్యాంక్ లోని నీళ్ళన్నీ అయిపోయాయి, ఇక మంచినీళ్ళు అందించడం నా వల్ల కాదు. ఇలాంటి వెధవల్ని సెంటర్ లో ఉరిదీయాల్సిందే. కడుపుకు అన్నంటున్నాడా, గ్రాస్ తింటున్నాడా? ఒరే, నిన్ను నులువులను నరికేసి సాంబార్ పొడి మసాలా పొడి దట్టిస్తాను ఎవరండి. అంతలా తిడుతున్నారు. వాడేనే ఎదురుంట్లో ఉంటాడే మధ్యబాబుడి వెధవాని. మీది మధ్యబాబుడేగా. సరేలే కామెడీ. అరే ఏదో చిరుత పుల్లని పెంచినట్టు ఇంట్లో పిల్లిని పెంచడం, దాన్ని అచ్చూసిన ఆంబూతులాగా ఊరి మీద వదలటం, అది వాకిట్లో కూర్చొని గూర్ఖాలాగా ఎదురు రావటం, బయటికి పోలేను లోపలికి రాలేను. శకునం బాగోలేనప్పుడల్లా కాళ్ళు కడుకోవడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీళ్ళు ఎందుకలేక చస్తున్నా. ఈసారైనా వెనక్కి రాకుండా షాప్కి వెళ్ళండి. అరే లే, వెనక్కి రావడం నాకేమన్నా సరదానా ఏమిటి? అరే శకునం బాగాలేనప్పుడు రెండు మాటలు పెట్టి వస్తా. జాగ్రత్త ప్లీజ్ ఆంటీ, మెత్తపడద్దు. ఏమే టైం అవుతుంది. అబ్బాబ్బా వస్తున్నాను, ఉండండి. ఏమండి, నా చేతిలో ఏమైనా అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఉందా? అర్ధరాత్రి 2 గంటలకు లేచాను. మిమ్మల్ని తయారు చేశానా? నేను తయారయ్యానా? ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను, ఇదిగోండి పట్టుకెళ్ళండి. నువ్వు కాకపోతే నేను గని చేస్తానా? ఏమండి మళ్ళీ ఏమిటి? మరేం లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు కదా. అయితే ఏమిటి, సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే? తొందరగా వచ్చేస్తే
ఎంతసేపు శోభన రోజు పెళ్లి రోజు పుట్టిన రోజు తప్ప ఇంకేమీ లేవా అది కాదండి ఇంకేంటి ఎంతసేపు సినిమాలు శికారులు ఈగోలు తప్ప నా కష్టం ఆలోచించవే పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే 2 గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సులో ప్రయాణం చేయాలి అక్కడి నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో 2 గంటలు ప్రయాణం చేయాలి అక్కడి నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి 2 గంటలు నానాగోతుల్లో దూకి బ్యాంక్ లో చేరుకోవాలి బ్యాంక్ లో దూరం దగ్గర నుంచి పొద్దున నుంచి సాయంత్రం దాకా ఫైల్లు తీయడం చెక్ చేయడం తోయడం మళ్ళీ ఫైల్ తీయడం చెక్ చేయడం తోయడం సాయంత్రం ఐంద్రా రామచంద్ర ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గారు వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని ఫిట్టింగ్ పెడతాడు ఇంకా అంతే బ్యాక్ టు ది పెవిలియన్ మళ్ళీ కష్టాలు మామూలే ఏ అంత కష్టపడడం దేనికి ఇంటి పక్కనే బ్యాంక్ ఉండేది పెళ్ళి అవక ముందు పెళ్ళైన తర్వాత వికారాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు అసలు నార్మల్ ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గుమస్తాగా ఇప్పటిదాకా పడేయడుతురు అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ నయ్యాను ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను నగలు కొనిపెట్టాను చీరలు కొనిపెట్టాను ఏది కావాలంటే అది కొనిపెట్టాను అర్థమైందా ఆ అర్థమైంది ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు పెళ్లి రోజు ముఖ్యంగా శోభన రోజు అని గుర్తు చేయొద్దు వంకాయలు వంకాయలు ఎవడరా నువ్వు నేను బయటికి వెళ్తుంటాను లోపలికి వెళ్తాను వంకాయలండి ఆ అమ్మగారికి చాలా ఇష్టం అండి వంకాయలు ఒంటికి దొరద పడదో పక్కవో వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి తాజా వంకాయలండి ఇప్పుడు తీసుకొచ్చానండి ఏయ్ ఇంకోసారి వంకాయలని ఇక్కడికి తెచ్చినా ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయలు అమ్మినా నీ మెడ మీద తలకాయ ఉండదు పో అమ్మగారికి ఇష్టండి ఏదో సినిమా వదిలిపెట్టడం అంతా వెళ్ళిపోయారేంట్రా నిన్ను చుంచుగా ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయటం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళెత్తే పరిస్థితి ఏ షావుకారుకు రాకూడదు ఏమండి ఓనర్ గారు కాళ్ళు భయపెట్టి పడుకున్నారంటే నేనంటే వర్కర్నే టైంకి వస్తాను పోతాను అవును కస్టమర్లు వెళ్ళిపోతుంది ఏం చేస్తున్నారండి ఇలాగైతే బిజినెస్ పనికిరారండి మీరు అసిస్టెంట్ గా పనిచేసేవాడివి నీకు కూలింగ్ గ్లాసులు ఓటర్ మోసేవాడికి ఈ హెయిర్ స్టైల్ ఇంకొకసారి పిచ్చి వేసారి వేసామంటే నిలువు నరికేస్తా జాగ్రత్త తాళాలు నాకెందుకు సారీ మీ ఉద్యోగం వద్దు మీరు వద్దు మీకు నమస్కారం అండి బాబు నేను వెళ్ళిపోయి చెప్పేస్తా ఎవరికి చెప్తా తాపీ చంద్రయ్య చెప్పేస్తా చెప్పుకో బాబా తాపీ చంద్రయ్య తాపీ చంద్రయ్య చెప్పమంటే ఏంటమ్మా ఏంట్రా అడిగావా బుజ్జుకొండ బుజ్జుకొండ ఉత్తరాయణ అందమ్మా ఇదేంట్రా టక్కు తీసేసేపెట్టి టక్కు చేస్తే బాగుంటుందిరా నీకు టక్కు చేసుకో వెరీ గుడ్ భలే ఉన్నావురా దుడ్డు సరి చేసుకో ఇగో తాళాలు వెళ్ళి షాప్ తీసుకొచ్చో ఎవరన్నా అడిగితే సరుకులమ్ము లేకపోతే షాపే అమ్మాయి తర్వాత నాది నేను చూసుకుంటాలే వెళ్ళు ఏమున్నావురా భలే ఉన్నావురా నిజమాడ తుమ్మ మొద్దుగా జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్ వేసినట్టు ఒరే తాపి చంద్రయ్య వీడేమో నాకు అప్పచెప్పావు నా పెళ్ళానికి నేను మొగుడిని అయితే వీడు నాకు మొగుడయ్యాడు నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా చేసుకుంటున్నావు నీ పేరు తాపి నాకేమో బీపీ ఎక్కడున్నావు నాయన ఏందే ఇది ఇది అవసరమా గతాన్ని గుర్తు చేస్తున్నా ఏం అక్కర్లేదు మొహం చూస్తేనే తెలుస్తుంది గానీ జోలు పెట్టు లేకపోతే సమాధి కడతా ఇచ్చుకోండి ఇచ్చుకోండి ఏందే నాబు ఇది మా లాండ్రీ షాప్ అండి ఇది పిండి మార తాలూకా ఏందయ్య పిండి బాగా పడుతుందా మీ దయ వల్ల బాగానే పడుతుందండి ఏందయ్యా వీళ్ళు మన ఖాతా లాగలేదే కొత్త కేసులో బాబు విన్నవించుకోండి
మీరు ఈ కాలనీ పెద్దని తెలిసి మీ మంచితనం గురించి తెలుసుకుని మీ సాయం కోసం వచ్చాం సార్. ఇంతకీ మీకు ఏ సాయం కావాలి? మీరు అనుమతిస్తే ఈ కాలనీలో ఏ టు జెడ్ సర్వీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. 24 అవర్ సర్వీస్ లాగా ఏ టు జెడ్ సర్వీస్ ఏందే? మీది హాస్పిటల్ ఏందే? కాదు సార్, ఏ టు జెడ్ అన్ని రకాల సర్వీసులు చేస్తాం. ఎవరైనా మాకు పలానా పని అని చెప్తే మేము ఆ పని చేస్తాం సార్. పనిని బట్టి ఇంతని సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం సార్. అంటే ఏంటే గిన్నెలు తోడడం గదులు తోడడం చేయమంటే చేసే తరేటే? ఆ అలాంటివి కదండి, టెలిఫోన్ బిల్స్, కరెంట్ బిల్స్, సినిమా టికెట్ల నుంచి విమాన టికెట్ల వరకు బుక్ చేయడం అండి. ఓహో, బర్త్డే ఫంక్షన్ల నుంచి శోభనం ఫంక్షన్ల వరకు అరేంజ్ చేస్తాం సార్. ఆ ఇంకా పనిలో పని ఎవరైనా అడగాలి కానీ పిల్లలు కూడా కంటాం సార్. ఏందే ఏందన్నా? ఆ అది కదా సార్, పిల్లల్ని ఆడిస్తాం. ఆఫీస్కి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని ఆడిస్తాం సార్. అది అలా చెప్పు, మళ్ళీ తొలకాని 1 2 3 4 ఏమిటి అలా మెచ్చుతానగా నవ్వుతున్నావు? అసలు విషయం చెప్పైనా నవ్వు, నవ్వైనా చెప్పు. ఏం లేదు మమ్మీ, ఎక్కడైనా మగాడు పిల్లల్ని కంటారా? ఏమిటే నీ తెలియ తక్కువ ప్రశ్న, అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అది కాదు మమ్మీ, కింద ఎవరు అమ్మాయికులు డాడీతో పిల్లల్ని కంటాం చెప్తుంటే నిజమా మమ్మీ? చీ నార్మల్, కాలేజీకి టైం అయింది బయలుదేరు. ఆ ఎంతో వద్దయ్యా, 110 ఎక్కడ ఇచ్చేయండి. ఇంత గొప్పవారు మీకు కమిషన్? కమిషన్ తీసుకున్నా కదా అయ్యగారు ఇంత పెద్ద వాళ్ళు అయ్యారు. అలాగే సార్. ఇంతకీ మీరు ఎక్కడ దిగినారో? ఇంకా ఎక్కడ దిగలేదు సార్, దానికి కూడా మీరు సాయం చేస్తే. పక్క వీధుల మంద చెత్తగది ఉంది, అది వీళ్ళకి అంతకట్టేద్దాం, ఎంతో కొంత అడ్డు వస్తుంది. ఇదిగా పక్క వీధుల అయ్యగారు డాబా మీద గది పడి ఉంది, అందులోకి పండి. ఇదిగా 400 అద్దే. చాలా థ్యాంక్స్ సార్, మీరు ఇంతలా హెల్ప్ చేస్తారనుకోలేదు. థ్యాంక్స్ అంటే సరికాదు, నెలలో 5వ తారీఖు సరికల్లా కమిషన్ ఇంటి బాడుగు తెచ్చి ఇచ్చేయాలా, లేకపోతే మీ అనాకాని సర్వీస్. ఇదిగో మీరు నాకు ఏ సర్వీస్ చేసినా ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు, ఇప్పుడే చెప్తా ఉండా. మీరు ఇచ్చినా తీసుకోండి సార్, ఇంత సహాయం చేసిన మీ దగ్గర ఎలా తీసుకుంటాం? మంచుకున్నారే, నా రికమెండేషన్. మీరు తప్పకుండా పైకి వస్తారు, నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటది. పండి. నమస్కారం 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 నమస్కారం. తాపి పట్టుకోండి. ఇదిగా కుర్రాల్లో, ఇదే మర్యాదగా ఉందేటి. ఏమైంది సార్? అయ్యగారు కమిషన్ చూసిన ఆ కమిషన్ చూడకుండా వెళ్ళిపోతారేంటి? ఆయన అంటే కాలనీకి పెద్ద, తప్పదు, నీకెందుకు ఇవ్వాలి? ఇదిగా తాపి పనిచేసి కాలనీకి పెద్ద అయినాడు, నా బిల్డప్పులతో కమిషన్ తీసుకుని కోటీసుడు అయినాడు. ఆయన పెద్ద తాపి, నా చిన్న తాపి. ఇచ్చిండి ఇచ్చిండి. ఎంతో కొంత ఇవ్వరా, ఇగో తీసుకో. ఏంటి అంత సిప్పు కోపడుతున్నాను? ఏంటి 10 రూపీసా? ఇందా ఇచ్చేరా, ఈ 50 తీసుకుని మమ్మల్ని వదిలేయండి. మీకు నమస్కారం. ఎల్లండి. 60 నాట్ బ్యాడ్. ఒరే మన వచ్చిన ముహూర్తం బాగుందిరా. అవునరా, పెద్ద చాలా మంచోడా ఉన్నాడు. మంచోడు కాబట్టి సాయం చేశాడు. ఈ మోహన్ గారు ఏంట్రా దొంగోళ్ళ చూస్తున్నాడు? కుప్ప ముంచేటట్టున్నారా వీడు? రై ఏంట్రా అలా చూస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికో పోయినట్టుందిరా. కొంపదీసి ఇరాకెళ్ళకు, బుష్ బాంబులు వేస్తే చస్తావు. గది కాదురా, కాశ్మీర్ అందాల్లోకి పోయినట్టుందిరా నాకు. అక్కడ లాభం లేదు, మిలిటెంట్స్ ఉన్నారు, కాల్చి పారేస్తారు. ఇంకాసేపు ఇక్కడ ఉన్నాం అనుకో, ఈ విషయం తాపి చంద్రకి తెలుస్తుంది. అప్పుడు మన ఎముకలను పొడి చేసి సిమెంట్ లో కలిపి మరో తాజ్మహల్ కట్టిస్తాడు. ఆయన ఏం కట్టినా పర్లేదురా, నేను మాత్రం గా పోర్ని చూసే వస్తాయిగా. పోర్ నాయను, వీడు మన కొంప ముంచెట్టున్నాడు. రే ఒక పట్టు పట్టు లాక్కెళ్ళిపోరా. పనులందాక వచ్చాయి అవుతున్నారా? రే పనులు మానేసా, గిటార్ వాయించడం ఏంట్రా? రేపు పెళ్ళికి ఏమైనా ఆటలు వచ్చాయనుకో, వాయించాలిగా. ఏం చేయవలేదు, గింత కూడా బుద్ధి లేదు. చిచ్చి ఏమ్రా, పనులన్నీ మీరే పంచుకున్నారా? నాకేం లేవా? థ్యాంక్ యూ. నీకు మంచి మంచి పనులు ఉన్నాయిలే. మంచి మంచి పనులు అంటే ఏంటిరా? ఇంద్రా, అరే నీ అబ్బా గట్టిగా చెప్పరాదురా. డ్రైనేజీలు, సింకులు, వాష్ బేసిన్లు. అదేదో ముందే చెప్పొచ్చు కదా. గట్టిగా రావద్దని మనం కట్టెట్టావుగా. ఏడ్చావులే, మంచి పనులని మీకు, చెండాల పనులన్నీ నాకా? అది కాదురా, నువ్వు లావుగా ఉన్నావని. ఏ నువ్వు మాత్రం లేవు గేదెలా, నేను చదువుకోవద్దేంటి? ఆ పనులన్నీ చేస్తే నేను అలసిపోను. నథింగ్ డూయింగ్. అలాగంటే ఎలారా, పాపం వాడు చిన్నవాడు, ఆ పనులన్నీ చేస్తే చదువుకోవడానికి టైం ఉండదు. నువ్వైతే డిప్లొమా కూడా చేసావు, పైగా తెలివైన వాడివి, రోజు పని ఉండదు, ఎంత చక్కగా ఫిగర్స్ కూడా చూసుకోవచ్చురా. తప్పదురా.
శోభనానికి మట్టిని పోను మట్టి మళ్ళీ మోగుతుందిగా ట్రింగ్ 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 చించిన కడజీ ట్రింగ్ 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 చించిన కడజీ కాలనీకి కావాలుండమ్మా ప్రెసిడెంట్ గారు రోజులు బాలేవు పైగా వేళ మొహాలు చూద్దామంటే ఇత్తడి జంబులు కాజేసే వాళ్ళలాగా పసిపిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళలాగా ఒక్కళ్ళ మొహం సక్రమంగా లేదు. కాలనీలో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయంతో అందరం వణికి చస్తున్నాం. తక్షణమే ఈ నలుగురు అసవాయిల్ని కాలనీ నుంచి వెళ్ళగొట్టకపోతే మేమంతా తట్టబుట్ట సర్దుకుపోవాల్సిందే. ఫైనల్ డెసిషన్ ప్రెసిడెంట్ గా మీది. ఎవరు మొహం మీద కూడా ఈడు మంచోడు షెడ్డోడు అని రాసి ఉంటదే ఏంటి? ఈ కుర్రాల మొహాలు చూస్తా ఉంటే అందరూ మంచోళ్ళగా ఊపిస్తా ఉన్నా, అందుకే నాళ్ళని కాలనీలో ఉండనిచ్చా. అయితే కమిటీ అభిప్రాయం తీసుకుందాం అన్నారు కాబట్టి ఏందమ్మో ఈ కుర్రాల వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా ఏంది? ఈ కుర్రాళ్ళు వచ్చాక కరెంటు బిల్లు వాటర్ బిల్లు వాళ్లే కడుతున్నారు. పైగా సూపర్ మార్కెట్ కి వెళ్లి సరుకులన్నీ వాళ్లే తెస్తున్నారు. మా పిల్లల్ని స్కూల్ కూడా తీసుకెళ్తున్నారు. క్యాషియర్ ఇంటి ముందు ఎప్పుడు డ్రైనేజ్ కంపు కొట్టేది, వీళ్ళు వచ్చి దాన్ని కూడా శుభ్రం చేశారు. అసలే హైదరాబాద్ లో నీళ్ల కరువు, వీళ్ళు వచ్చి సైకిల్ మీద నీళ్లు కూడా సప్లై చేస్తున్నారు. వీళ్ళు చాలా మంచి కురాళ్ళు. ఇందు మూలంగా మాకు అర్థమైంది ఏమిటంటే ఆడవాళ్ళందరూ వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా కుర్రాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాం. మీరంతా ఏమంటారు?
సర్లేండి, గ్రామ స్థాయి దగ్గర నుంచి జాతీయ స్థాయి దాకా లేడీస్ సపోర్ట్ కి ప్రయారిటీ. ఏమైనా బాధ్యత మీరు తీసుకుంటా ఉంటున్నారు కదా, మాకెందుకు టెన్షన్? మా జాగ్రత్తలో మేము ఉంటాం, మీ జాగ్రత్తలో మీరు ఉండండి. చూస్తారు కదా మన కాలనీలో ఆడవాళ్ళకి వాళ్ళ పనుల్లో ఈ కుర్రాలు ఎలా సాయం చేస్తా ఉండారో. వీళ్ళు ఇక పైన మీరు అన్నట్టుగా ఎటువంటి తప్పు చేయరని నేను హామీ ఇస్తా ఉంటా. అదే శోభనం, జీవితంలో ఒకేసారి వస్తుంది. అనవసరంగా తొందరపడి నువ్వు ఫెయిల్ అయ్యావో భార్య బాధితుడవై జీవితాంతం సన్యాసిలా బ్రతకాల్సి వస్తుంది. జాగ్రత్త. అమ్మో, చాలా థ్యాంక్స్, బాగా కోఆపరేట్ చేసావు. అడి తిరిగి పడుకో. ఏంటండి శోభన మూడు తెప్పించి ఇప్పుడు పడుకోమంటారు? ఏంటండి, నిద్ర వస్తే పడుకోక మరి ఏం చేస్తారు? ఏ నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశారా? పడుకో. ఏంటంటే మీరు పడుకోమంటారు? మనకి పెళ్లి 5 సంవత్సరాలు అయింది కదా, మీరు ఎప్పుడైనా నన్ను దగ్గరకు తీసుకున్నారా? ఇంతవరకు మనకి ఫస్ట్ నైట్ జరిగిందా? ఫస్ట్ నైట్ అదే పెద్ద కనకారి లాగా. ఫస్ట్ నైట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ నైట్ పేరు మీద రాత్రి అంతా నిద్ర లేకుండా పోతే రేపు పొద్దున్న డ్యూటీ ఎవరు చేస్తాడు బాబా? డ్యూటీ ఫస్ట్, ఫస్ట్ నైట్ నెక్స్ట్. పడుగా. రే మా, పల్లీలు వేడివేడిగా ఉన్నాయి, తీసుకోండి రా. థ్యాంక్ యూ రా మామా. థ్యాంక్స్ రా వినయ్. తిరుపతి రా. అగో గాడున్నాడు. ఏం రా, మనాడు మంచి హుషారులో ఉన్నాడు. అదేం లేదురా, పాపం వాడు చాలా వర్రీలో ఉన్నాడు. వర్రీలో ఉన్నాడా? వీడు వాడిని ఏమైనా అన్నాడా? నాకెప్పుడు అదే పని. అయినా గాడు ఏంద్రా మావా, చదువు చదువు అని ఎప్పుడు నసపెడుతుంటాడు. ఇదిగో వీడే కురుక్షేత్రంలో శ్రీకృష్ణులా ఫీల్ అయిపోయి వాడికి గీతోపదేశం చేశాడు. అంటే చదువుకోవడం తప్పన నీ ఉద్దేశం? తప్పని కాదు మావా, మన పొజిషన్ తెలుసు కదా, 2 పూట్ల తిండికే లాటరీ కొడుతుంటావా? అరే మోహన్, వాడు మనకన్నా చిన్నవాడ్రా. మాటలు చెప్పుడు తేలికేరా, చదువుకోనికి మస్తు డబ్బు కావాలి. అవసరమైతే వాడి కోసం ఓ పూట ఫుడ్ మానేద్దాంరా. మన సీఎం చదువుల పండగ పేరుతో ఎవరెవరినో చదివిస్తున్నాడు. అలాంటిది మన ముగ్గురం ఒక్కని చదివించలేమా? మనం వాడిని చదివించగలిగితే మీకంటే ఎక్కువ సంతోషించేది నేనేరా. అవసరమైతే దానికోసం 4 టాయిలెట్స్ కడిగి మస్తుగా పైసలు సంపాదిస్తానరా. గది కూడా జాలకపోతే పక్క కాలనీకి పోయి డ్రైనేజీలు కూడా కడుగుతానరా. రండ్రా, ముందాడి కన్నీళ్ళు ఆపకపోతే సముద్రం ఉప్పొంగేలా ఉంది. తిరుపతి నిర్ణయం తీసుకున్నారా? మీరేం నిర్ణయం తీసుకున్నారో అది నాకు తెలుసురా. చదువుకోవడానికి డబ్బు కావాలి, అంత డబ్బు మన దగ్గర లేదు అంటారు. నిన్ను చదివించాలని డిసైడ్ అయ్యావురా. నీకోసం మేము కలిసి ఏం చేయడానికైనా రెడీ. ఒరే, నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందిరా. నిజమైన స్నేహితులు అంటే మీరేరా. మీలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టంరా, నా అదృష్టం. మీకు గుడ్ న్యూస్ రా. గుడ్ న్యూసా? ఏంట్రా? చెప్పరా చెప్పరా మామా. 1000 రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాను తెలుసా? ఏంట్రా లేటు? ఒరే మోహన్, త్వరగా కానిరా. అరే అయితే అందులేరా, నువ్వు ఎప్పుడు ఇంతేరా. కానీ కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, త్వరగా కానివ్వండి, ముహూర్తానికి టైం అవుతుంది. వీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ స్వభానునామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి ఆదివారం. శ్రీ మామిడిపల్లి సూర్యనారాయణమూర్తి గారి జ్యేష్ఠపుత్రికి అయిన చిరంజీవి సౌభాగ్యవతి వసంత కుమారుని శ్రీ తోరణాల రామచంద్రరావు గారి కనిష్ట పుత్రుడు చిరంజీవి వర్ధనుకు ఇచ్చి వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. కావున పెద్దలు వధూవరులను ఆశీర్వదించి తాంబూరాజు సత్కారము స్వీకరించగలరు. ఏమిటండి ఇది, అలా శోభం అనుకుంటారా? అవుతారే అయ్యా, టైం అవుతుంది, తాంబూలను మార్చుకోండి. ఈ తాంబూలం తీసుకుని వారికి ఇవ్వండి. మీరు కూడా ఈ తాంబూలాలు తీసుకుని వీరికి ఇవ్వండి. శుభం 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 భూయాత్. హలో హలో, మిమ్మల్ని A to Z సర్వీస్ అంటే మీరేనా? అవునండి. ఓన్లీ సర్వీసే చేస్తారా లేకపోతే పాటలు కూడా పాడతారా? పాడతామండి. ఏరా? పాడతామండి. వాళ్ళు ఊరినే చెప్తున్నారండి, మేము పాడలేమండి.
అందమైన అమ్మాయి అడుగుతుందిరా పాడరా మామా సరేరా అయితే డన్
అదేంట్రా లేడీస్ చెప్పులు వేసుకొచ్చావు కొంపదీసా చెప్పులు సౌమ్య కాదు కదా అంటే నా చెప్పులు సౌమ్య వేసుకుపోయిందంటావా నీ చెప్పుల సంగతి అలా ఉంచు ఈ విషయం గానీ తాపీ చంద్రకి తెలిసిందనుకో నీ చర్మం తీసి సౌమ్యకి చెప్పులు కుట్టిస్తాడు రోయ్ అయితే ఇప్పుడు ఎలారా అదిగో అక్కడి నుంచి అనుకుంటా ఫోను హలో ఏ టు జెడ్ సర్వీసా సారీ సౌమ్య గారు మీ చెప్పులని తెలియక తీసుకో ఆ చెప్పుల గురించి ఏంట్రా అమ్మాయితో లవ్లీగా మాట్లాడాలి హలో సౌమ్య గారు ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు మధ్యపోయి ఆ ఫోన్ నాకి ఉన్న మాట్లాడతా ఈ రోజు మీరు చేసిన డాన్స్ పాడిన పాట చాలా బాగున్నాయి ఈ లాపు మీ డాన్స్ ఆహా అదిరిపోయింది తెలియక మీ చెప్పులు వేసుకొచ్చానండి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే చెప్పుల గురించి చెప్తారేంటి నాకు చెప్పుల గురించి చెప్పని ఏంట్రా హలో నాకు వినపట్టలేదు నెమ్మదిగా మాట్లాడండి ఏమి వినపట్టలేదు చెప్పుల గొడవ ఏంటి ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో వినకుండానే వైర్ లాగేస్తా కదరా విధవా రేయ్ ఇంకా తెల్లారనే లేదు అప్పుడే ఎవరు డోర్ కొట్టేది రాత్రి అంతా నిద్ర లేదు కొట్టుకోవటమే సరిపోయిందిరా రేయ్ ఎవరో ఒకరు లేయండిరా తెల్లవారు చాలా సేపు అయిందిరా నీ ఫేస్ కి గిటార్ ఒకటి ఈ నల్లద్దాలతో మమ్మల్ని చంపుతున్నావు పందిలా ఉన్నావు నువ్వు వెళ్తే ఇయ్యచ్చు కదరా ఏం చూస్తున్నారా హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి ఇంకా నిద్రపోతున్నారా అబ్బబ్బే అదేం లేదండి లోపల పూజలో ఉన్నాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ఏంటి మీరు బయటికి రారా లోపల నుంచి మాట్లాడుతున్నారు అదేం లేదండి వస్తాను సారీ అండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మీరేమీ అనుకోకండి మీరు కళ్ళు మూసుకోండి నేను బయటకు వచ్చేస్తాను అదేంటి నేను కళ్ళు మూసుకుంటే మీరు బయటికి రావడం ఏంటి ఏం లేదండి చిన్న సెన్సార్ ప్రాబ్లం ఏంటి సెన్సార్ ప్రాబ్లమ్ అది డ్రాయర్ అవన్నీ మీకు ఎందుకులండి మీరు కళ్ళు మూసుకుని 5 అంకెలు లెక్క పెట్టండి నేను వచ్చేస్తాగా సరే కానీ రాత్రి ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ లేదు అంతా డిస్టర్బెన్స్ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది ఇదేనా ఏ టు జెడ్ సర్వీస్ అంటే ఐ యామ్ వెరీ వెరీ సారీ అండి మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాం ఇట్స్ ఓకే నేను ఇక వెళ్ళొస్తాను కొంచెం ప్రసాదం తీసుకెళ్ళండి ఆ పర్వాలేదు తర్వాత తీసుకుంటాను మా తృప్తి కోసం అండి సరే కాస్త తిరుగుతారా తిరగడం ఎందుకు మా తృప్తి కోసం అండి ప్రసాదం తీసుకోండి ఓ మీరా అవునండి నా పేరు మోహన్ కాంత్ తీసుకోండి థాంక్ యూ అండి పర్లేదండి జర కాఫీ తాగిపోండి పర్వాలేదండి ప్లీజ్ అండి వద్దండి ప్లీజ్ అండి నేను తాగను నా కోసం అండి సరే ఒరే ప్రమోద్ ఓ స్ట్రాంగ్ కాఫీ కాఫీ అయిపోయిందిరా ఈ ఎదవులకు అతిథి మర్యాద చేయడం కూడా తెలియదండి ఒక్క నిమిషం ఉండండి నేను లోపల పోయి కాఫీ తీసుకొస్తాను ఓకే రండి సార్ రండి మర్యాదలు పెద్ద మీకే తెలుసు మాకు తెలియవు నీకు మేము సర్వెంట్స్ నువ్వు ఆర్డర్ చేయడం మేము పాస్ చేయడం అంత పెద్దవాళ్ళ కనబడుతున్నావు నీకు పైగా అమ్మాయి ముందు బిల్డప్ ఒకటి ప్లేట్ కింద పెట్టినా సరే మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటాలేండి వస్తాను మేడం మేడం హలో మేడం ప్లీజ్ పర్వాలేదండి మేడం నాకు పని ఉంది ఒక్క నిమిషం మేడం ప్లీజ్ బాయ్ మేడం ఈ వెధవలంతా కలిసి అమ్మాయి మూడు అప్సెట్ చేశారు చీర ఎంత బాగుందో బాగుందా సూపర్ చాలా బాగుంది రొంప థాంక్స్ ఎంత కొన్నావమ్మా ఎందుకు మా ఆవిడకి ప్రజెంట్ చేద్దామని ఈ చీరనా నిజం నేను ఇవ్వను ఇది కాదమ్మా వేరేది నువ్వు ఎక్కడ కొన్నావు నాను మెడ్రాస్ పోయినాను కదా అంగేదా కొన్నా అంగే వాంగాచా ఎక్కడో వాంగా వస్తా ఆడన్న సుల్రే నాను బాగున్నానని చెప్పినారు నువ్వు బాగున్నావన్న సంగతి నాకు తెలిసే
ఇంకా ఏమన్నా సోల్రాడు ఇంద సారీలే నా నల్లా ఇర్కరేని సోల్రారు నీ చీర నల్లగా ఉందని నాకు తెలుసు ఆరు చెప్పేదంటే తిరిపి ఏమన్నా సోల్రాడు ఏన్నన్నా ఇంద సారీలే నీ ரொம்ப నల్లా ఇర్కే ఇంద సారీదా నాందం కాసు కుడుతు ఏడుతురువేని సోల్రారు ఒరుతులై పెడితే వెన్నాత్ పెట్టి కుటుంబలు కరిగి పెట్టే సోషిరా అతను ఏదో అనుంటాడండి అందుకే గొడవ పడుతున్నారు అవును అవును అదే జరుగుతుంది ఇది తెలియదు ఎనకి ముడియాదే 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 అంటే సామీ మురుగా ఇక్కడ వాళ్ళకం చూస్తుంటే పెళ్ళాన్ని వదిలేసేలా ఉన్నాడు సామీ ఎందుకికే కసం పోలో సతే తూరంతో మెన్నదొచ్చే రంగనారాయణ రంగనారాయణ ముజే మాఫ్ కరో జీ క్యా మాఫ్ కర్తురే క్యా మాఫ్ కర్తురే మేరా ఆంకో సే దేకా నీనే తుమారకు పైసా దేతా ఇకే ఎత్తుపోతా మిగిలిపోడా చూడరా చూడరా ఏ నహీ 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 సామీ असल बुद्धुंदा बुद्धि सार व्यंग्यू रैल कड़े पड़क ना बंटे पड़े अयो ना उद्देश्य अभी का सर एवं सर सहाय से मैटर मर्डरा मन भर अयो नंत सीन ले सर ना पापन मर नक लायर का सहाय से लायर का सर मनवत्व मनि अदो अट चूँ వాళ్ళిద్దరూ ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ నన్ను హింసల పాలు చేస్తున్నారు వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు మీరే నాకు సహాయం చేయాలి ఇప్పుడే సహాయం చేసేస్తా అగండి ఎక్కడికి వెళ్తున్నారు ఊపుకుంటూ మీకు కనీసం రెండు మూడు భాషలన్నా వచ్చా రెండు మూడా మినిమం 64 వచ్చు 64 64 భాషలు అనర్గళంగా మాట్లాడతాను వావ్ అసలు పురచి తల ఇవి జైలెల్త సీఎం ఆవర్తికి కారణమయ్యారం గలకు తెలుమా నాంద తమిళ్ డు యు నో ది పవర్ బిహైండ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు యా మైసెల్ఫ్ ఇంగ్లీష్ హమ్నె మానవ వికాస నామక్ మరాఠీ మే కో గ్రంథ లిఖా వాజపేయి సాహెబ్ కో అంకిత కియా ఉన్నే ముజే బహుత్ ప్రశంస కర్కే జ్ఞానపీఠవాద్ ముజే హీ దిల్వానే కా బహుత్ వాదా కియా నహీ 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 భగవాన్ ఆప్కో సదా సుఖీ రఖే ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు yes తక్షణమేమి భాషలతో వాళ్ళిద్దరిని కుమ్మండి కుమ్మండి నా ఎంగ పోవే ఎన్న పండువే బావిలో కుదిపియో హుసేన్ సాగర్ లో కుదిపియో గండిపేడ లో కుదిపియో నాకు ఒన్ను తెలియదు నువ్వు ఎలా చస్తావల చావు నా సాగమటే నా సాగమటే ఓహో వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు మంచి పేరం దొరికింది వేళ్ళ దగ్గర వాడి గురించి వాడి దగ్గర వేళ్ళ గురించి చెప్పి ఇద్దరి దగ్గర డబ్బులు నొక్కేయాలి ఎవయా బుద్ధుందా నీకు నువ్వు ఆవిడ చేయి పట్టుకున్నావట అయ్యో నేను చేయి పట్టుకోవడమేంటి సార్ చీర పట్టుకున్నాను అంతే ఇంకా చాలా పెద్ద క్రైమ్ వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు రెచ్చిపోతున్నారు విడాకుల దాకా వెళ్ళిపోయారు కోర్టు దాకా వెళ్ళిపోయారంటే లైఫ్ లక్ష పడిపోతుంది నీకు లైఫ్ లక్షణ నీకు నమస్కారం పెడతాను మీరే ఎలాగైనా సరే దీన్ని నన్ను కాపాడాలి ప్లీజ్ ఆటోలు వద్దు క్యాష్ ఎంత యాభై దాకా ఉంటుంది సార్ వేలా వేలు కాదు రాళ్ళపల్లి కాదు యాభై రూపాయలు సార్ యాభై రూపాయల మినిమం 30,000 అవుతుంది 30,000 నా ప్రాపర్టీ మొత్తం అంత ఉండదు సార్ లేదా లేదు అయితే 10,000 మీరే ఇంకో మాట చెప్పండి 10,000 అంటే తగ్గమన్న మాట నా వల్ల కాదు లక్ష లైఫ్ అమ్మో ఇదిగో నా దగ్గర 2,000 ఉన్నాయి అయితే ఇచ్చే ఇంకా 8,000 బాకీ ఉన్నా మళ్ళీ 8,000 ఏంటి 10లో 2 పోతే 8 కదా ఆ మాటకు వస్తే ఇంకా 98,000 బాకీ నాకు అబ్బో లెక్కలు బాగానే వచ్చే పక్క వీధిలోకి వెళ్తే పిల్లి ఎదురుస్తే ఎడుస్తే నిమ్మ ఎదురొచ్చే నాకు 2,000 లాభం అతను ఈ కాలనీ మొత్తానికి చాలా పెద్ద మనిషి నువ్వు అతను ఏదో అన్నావంట చాలా ఫీల్ అయిపోతున్నాడు కోర్టుకి వెళ్తాడంట కష్టపడచ్చు లైఫ్ పడచ్చు అది 2,000 ఇది 1,000 3,000 కోర్టుకి వెళ్లి చెట్టు కింద కూర్చోడంగా ఇదే బాగుంది మీరు ఇక్కడ ఉన్నారా మీ గురించి క్యాంటీన్ లైబ్రరీ అన్ని తిరిగి వస్తున్నాను
క్లాస్ లేనప్పుడు కూడా కాలేజ్ క్యాంటీన్ అంటే ఇక్కడైతే కొత్త మహాలు మంచి కలర్స్ ను మనకు కొత్తగా తగలాలి కదా. రావే కూర్చో. కూర్చోడం కాదే, ఇవాళ నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు మూవీ రిలీజ్ అవుతుంది, మనం ఎలాగైనా వెళ్ళాలి. కమన్ కమన్ గెట్ రెడీ. ఆ జరిగిన పని గాని ఇంకేదన్నా ఉంటే చెప్పు. నాతో పెట్టుకోకండి, మీరు వస్తున్నారా లేదా? టికెట్స్ దొరకాలి కదే. అబ్బా టికెట్స్ గురించి మీకు ఎందుకే, మీరు వస్తున్నారా లేదా, దట్స్ ఆల్. అంత కాన్ఫిడెన్సా? సౌమ్య అంటేనే కాన్ఫిడెన్స్. నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే మేం రెడీ. నువ్వు అన్నట్లుగా టికెట్లు తెచ్చావనుకో ముద్దులు ఇస్తావే. ఏయ్ మాట తప్పరుగా, కావాలంటే మా లిప్స్ మీద ఒట్టే. సరే చూస్తాను. హలో, ఏ టు జెడ్ సర్వీసా? ఓ వచ్చారా, ఇవాళ నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు మూవీకి 4 టికెట్స్ కావాలి. ఓకే మేడం. ఎంత ఖర్చైనా టికెట్స్ తేవాలి. ఓకే ఓకే మేడం. ఆగండి ఆగండి, ఈ రోజు కనుక టికెట్స్ తీసుకొస్తే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్. ఏంటి మేడం? అంత లేదు కానీ వెళ్ళండి. అమ్మో, వాళ్ళు నిజంగా టికెట్లు తెస్తారేమోనే. అబ్బా ఎందుకే భయపడతావు, అంత సీన్ లేదు లేవే, వాళ్ళు ఇప్పుడు తీసుకురావాలి. అరే బట్టలు తిని నెయ్యి, ఓనీలే టికెట్లు అయితే దొరుకుతున్నాయి కదా, ఓరి కిస్ ఇస్తానండి. జరగవే బనినంత చింపేశారు, మొత్తానికి టికెట్లు దొరికాయి. అబ్బబ్బా ఎండలో కాలేజ్ పని ఎంతసేపు నిలబడతావే, ఈ రోజు వాళ్ళు టికెట్లు తీసుకురారు కానీ పదవైపోదాం. కంగారు పడకండి, నా హీరో మహేష్ బాబు మూవీ మిస్ కాలేదు, మిస్ కాను కూడా, దట్స్ ఆల్. నీ నమ్మకానికి నా హ్యాట్స్ ఆఫ్ కానీ అవసరం, టికెట్లు తెచ్చే మొహాలేనా? డెఫినెట్ గా తెస్తారే నాకు తెలుసు. చాలు చాలే, అలా అనుకుని ఎదురు చూడ నీకు థ్రిల్లేమో కానీ మాకు టైం వేస్ట్, పదవి వెళ్దాం. కాస్త ఆగండి మహానుభావులారా, ఎక్కడున్నారయ్యా, త్వరగా రండి. చూసుకోండి, బట్టలు దించుకొని మరీ తెచ్చాం మేడం. త్వరగా కిస్ ఇచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి మేడం. వెళ్ళండి వెళ్ళండి. ఇదేంటి, టికెట్లు లేకుండా ముక్కలు తెచ్చారు? ఇవి ఈ రోజు అవి నిన్నటివి, ఇవి పక్క థియేటర్ టికెట్లే. వీళ్ళకన్నా సినిమా హాల్ దగ్గర ఏ గొట్టంగడి కనుగొట్టా, ఈ పాటికల టికెట్లు చేతిలో ఉండేవి. అంతొద్దు, మేమంత చేతగాని వాళ్ళం కాదు. ఇదిగో టికెట్స్. అదేంటండి, మ్యాటే షో టికెట్స్ తెచ్చారేంటి? మీరు ఈ రోజు టికెట్ తెమ్మన్నారు కానీ ఏ షో టికెట్ తేవాలో చెప్పలేదే. ఆదివారం ఆడవాళ్లకు సెలవే కావాలి. చిచ్చి, ఈ వేదో సీరియల్ చూడడం మొదలెట్టాక ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి బెడ్ సీన్ వరకు నన్ను పిండి పిసికినట్టు పిసుకుతున్నావు కదే. ఇంత చప్పగా ఉందేటి, ఏమే ఉప్పు పట్టరా? ఇన్నిసార్లు పిలిచినా పలకలేదంటే ఏం చేస్తుందబ్బా ఇది? అసేవ్, ఇంత దగ్గరకు వచ్చి పిలిచినా పలకకుండా కిటికీలో చూస్తుందంటే ఏదో 100 డేస్ సినిమా వాల్ పోస్ట్ చూస్తుంది అనమాట. మనం చూద్దాం. ఏంటండి మంచి మూడు పాడు చేశారు. మూడా? ఒక్కటిచ్చానంటే మాడు పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా ఉందా, ఒళ్ళు తిమ్మిరెక్కిందా, ఏంటి అలా చూస్తున్నావు? సారీ అండి, ఇంకెప్పుడు కిటికీలో నుంచి చూడండి. అంటే గుమ్మలోంచి చూస్తావా? చూస్తానండి. సరే చూడండి. వెళ్ళు వెళ్ళి పిండిలో ఉప్పు కలిపి పిసుకు. వంకాయలండి. సరే వంకాయలు నేను కొని తీసుకొస్తాను కానీ నువ్వు వెళ్ళి పిండిలో ఉప్పు వేసి పిసుకు. ఏమండి పొట్టంకాయలు తీసుకురాకండి, మసాలాకు పనికిరావు. అలాగే నువ్వెళ్ళు. పొట్టంకాయలు తేవద్దు, పొట్టి కాదు ఇప్పుడు పిచ్చు రేగిపోద్ది. తాజా వంకాయ. ఏంటి వంకాయలా? అవునండి వంకాయలేనండి. ఫ్రెషేనా? ఫ్రెషేనండి. తాజా అండి, ఇప్పుడే కోసుకొచ్చామండి. తాజా వంకాయలతో వచ్చాం అనమాట. రే ఇంకోసారి గాని కాలనీ సైడ్ వచ్చావా చంపేస్తాను. బయట ఏవో కేకలు పడుతున్నారా, ఎవరో అమ్మాయి ఆపదలో ఉన్నట్టుంది.
మెంటలా ఇప్పటి వరకు పడుకుందాం అంటే నిద్ర రాలేదన్నావు ఇప్పుడేమో బయటికి వెళ్దాం అంటే నిద్ర వస్తున్నావు రే వీడు లాగండ్రా అవును లాగండ్రా ఏమైందమ్మా ఎవరు చెప్పబడ్డావు నాయన నాకున్న ఒక్కగా నొక్క కొడుకు నా కోడల మాటలు విని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది పురుట్లు అప్పులు వస్తున్నాయి దీని అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి కూతురు మేము హాస్పిటల్ తీసుకెళ్తాం భయపడకండి రే ఏం చేస్తావు ఏం చేస్తావురా ఆటో బాబు దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడారు నా జన్మంతా మీకు రుణపడి ఉంటాను అంత మాట అనుకమ్మా అమ్మలాంటి దానివి మేము కొడుకులుగా చేయాల్సింది చేశాం పెద్దమ్మా అక్కకి ఎలా ఉంది గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ చిచి కన్న సమయానికి దేవుడు పంపించినట్టుగా వీళ్ళొచ్చి హాస్పిటల్లో చేర్పించారు లేకపోతే చాలా ప్రమాదం జరిగేది అమ్మనీయమ్మ సౌమ్య ఏంటి నా కళ్ళకు వస్తుంది రాణి ఆమెతో ఓ పాట పాడుకుంటా 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 ఆహా హృదయాలను ఏకం చేసి ఆమెతో స్నేహం చెయ్యాలా అనురాగం ప్రేమగ పొయ్యాలా
జహానునే కానా పాల రాతి శిల్పాల తడుకులు తాకనా వయసు పరుగుల వాంచ తీరగా మనసులొక్కటాయి కలలు పండగ కలసి ఉండగా ప్రేమ పండుగయే ప్రేమంటే మాదే కావాలా పూగలకే ఊపిరి పోసి హృదయాలను ఏకం చేసి ఆమెతో స్నేహం చెయ్యాలా అనురాగం ప్రేమగా పుయ్యాలా ఉమెన్స్ డే ప్రపంచంలోని మహిళలందరూ వారి వారి సమస్యల గురించి మాట్లాడుకునే రోజు మనం కూడా రొటీన్ గా చీరల గురించి వాటి అంచుల గురించి వంటల గురించి కాకుండా ఏదైనా పర్సనల్ విషయాలు చర్చించుకుందాం మన ప్రేమ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ గా మిమ్మల్ని అందర్నీ ఆహ్వానించాను ముందుగా మన సెక్రటరీ మాట్లాడతారు అవును మన కమిటీ సెక్రటరీగా నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మనం ఒకే కాలనీలో ఉంటున్నామే గాని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఎప్పుడో గాని కలుసుకోవడం లేదు ఈ రోజు ముఖ్యంగా మనం మన కాలనీలోని ఆడవాళ్ళందరి వారి వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వారందరికీ మనం ఉమ్మడిగా మానసిక ధైర్యం ఇవ్వడమే కాకుండా వాళ్ళ సమస్యకి పరిష్కారం ఆలోచించగలవని నా ఆలోచన ఏమంటారు మీ ఆలోచన బాగుందండి అందుకని మీలో ఎవరికైనా వ్యక్తిగతమైన సమస్యలు ఏమైనా ఉంటే మన కమిటీ మీద నమ్మకం ఉంచి మొహమాటం లేకుండా చెప్పుకోవచ్చు మా అత్తగారు నన్ను పరకట్న కోసం రోజు రాత్రి చంపారు పెడుతున్నారు మా ఆయన నన్ను భార్యలా కాకుండా బానిసలా చూస్తున్నాడు నాకు పిల్లలు కలగటం లేదని రోజు మా ఆయన కొడుతున్నాడు నాకు చనిపోవాలనిపిస్తుంది నా సమస్య ఒకరితో చెప్పుకోలేంది నేను నిజం చెప్పాలంటే నా జీవితం ఒక నరకం మిమ్మల్ని అందరినీ నా తోబుట్టువులుగా భావించి ఈ కమిటీ ఎలాగైనా నా సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తుందని నమ్మకంతో మీ అందరికీ చెప్తున్నాను నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది ఇంతవరకు మాకు శోభనమే జరగలేదు నువ్వేం బాధపడకమ్మా మమ్మల్ అందరినీ నీ తోబుట్టువులు అన్నావు మేమందరం కలిసి తప్పకుండా నీ జీవితాన్ని చక్కబెడతాం ఒరే వెంకట్రావు ఏంట్రా ఆ బ్యాంక్ క్యాషియర్ మేసాలైతే బాగా పెంచాడు గాని ఇంతవరకు పెళ్ళంతో శోభనమే చేసుకోలేదంట్రా చిచ్చి ఆ మేసాలకి అవమానంరా అదనేరా బ్యాంక్ క్యాషియర్ వాడికి నరాల వీక్నెస్ అంట కదరా బ్యాంకులో డ్యూటీ చేయడం తప్ప ఇంట్లో శోభనం లేదంట్రా మరి వాడికి అందగత్తె ఎందుకురా రోజు చూసుకోవడానికే వరా ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అని తప్పించుకు తిరుగుతాడట ఎవరక్క ఇంకెవరు ఆ బ్యాంక్ క్యాషియర్ పెళ్ళై 5 ఏళ్ళైనా ఇంతవరకు శోభనమే లేదంట ఏరుకు మగ మహారాజే గాని వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి ఏంది కోతలు ఆర్భాటాలు తప్ప కుప్పలో ఇత్తరాలు మాత్రం లేవట్రా బ్యాంకులో పేరున్న పెద్ద క్యాషియర్ వాళ్ళ ఆవిడ దగ్గర మాత్రం అదేందో గానీ గోడ కొట్టిన పిడకటైపోయారా ఒట్టి పనికి మాలినాడు అన్నమాట దానికి నీళ్ళు వదులుతావు ఎందుకు ఇదిగో సరిగ్గా 300 ఉన్నాయి ఇప్పుడు చెప్పు మ్యాటర్ చెప్పు సార్ మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మంచిది నా మరదరు బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి ఎంతో సంతోషపడ్డాను శుభం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్ అయితే ఇప్పుడు అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి అవును అంతే కదా చిల్లిచిగయ్య ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలవమా నేను చెప్పనండి భర్త పేరు చెబితే అర్ధాయుష్ అని మా బామ్మ చెప్పింది అందుకని పిలవకూడదు ఈ పాతకాలం నడిచి అలస్తాలమ్మా ఈ రోజులో ఏంటి ఏమీ పర్వాలేదు పిలవనండి అరే పిలువమ్మా పర్లేదు భర్త కదా పిలవకూడదండి అయ్యో పిలవకూడదేమిటమ్మా నేను అయిందా
నువ్వు ఉండవయ్యా, నేను ప్రయత్నం చేస్తాను కదా, ఒక్కసారి పిలువు అమ్మా. భర్తే కదా, నా భర్త పేరు నేను చెప్పను అంతే. అలా కాదు, అలా నువ్వు ముందుకేయకూడదు, నేను చెప్పేది. అరే ఉండవయ్యా, నేను ట్రై చేస్తాను కదా, ఒక్క ఒక్కసారి పిలువు అమ్మా, పిలువు ఒక్కసారి పిలుస్తాను. పిలవను. అరే నువ్వు చెప్పకపోతే 300 రూపాయలు ఒకసారి ఒకసారి నీకు నమస్కారం పెట్టి చెప్పావు. అరే అమ్మో, అనవసరంగా వీళ్ళ దగ్గరకు వచ్చి 300 రూపాయలు ఇరుక్కుపోయారు. నువ్వేంటి 300 రూపాయలు జేబులో కుక్కుతున్నావు, తీ బయటికి. నువ్వు చెప్పవమ్మా. నేనేమైనా చెప్పనండి. అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా. నేను చెప్పనంటే చెప్పను అంతే. నేను ముందే చెప్పాను నీ వల్ల కాదని. ఇప్పుడు ఈ 300తో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. వాడి పిల్లం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరద. పొద్దున్నే పిల్లెదురొచ్చినప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని. ఈ సైకిల్ గాలి తగ్గింది. మన మధ్య 5 ఏళ్ల నుంచి కాపురం ఉంటున్న బ్యాంక్ క్యాషియర్ అతని భార్యకి శోభనం జరగకపోవడం ఈ కాలనీకి అరిష్టంగా ఉందండి. ఎలాగైనా కానిచ్చేయండి. నేనా? అబ్బా మీరు కాదండి, వాళ్ళిద్దరికి ఆ శుభకార్యం జరిగేలాగా చూడండి. అదే నేను కూడా ఆలోచిస్తూ ఉండలా. ఇప్పుడు ఆ క్యాషియర్ మానసిక రుగ్మతతో బాధపడుతుంటే ఆపోజిట్లా ఆడి రోగం కుదర్చాలంటే డాక్టర్ ముదిరాజు వల్ల ఈలు పడుతుంది. అది శీఘ్రంగా జరగాలంటే ఏటు కుర్రాలకు అప్పచెప్తే ఎలా ఉంటుంది అంటావు? చాలా బాగుంటుంది. నాకంతా బాగుందయ్యా, నా బాడీలో జనరేటర్ కూడా బాగుంది. అది తేల్చాల్సింది మీరు కాదు, డాక్టర్ ముదిరాజు గారు. డాక్టర్ ముదిరాజు గారా? అవును. ఆయన కొండనాళికి వైద్యం చేస్తే ఉన్ననాళికి ఊడిపోద్దని ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్తారు. అవన్నీ మాకు తెలియదు సార్, తాపి చంద్ర గారు చెప్పింది, మేము చేయాల్సిందే. తాపి చంద్ర గారా చెప్పింది? అవును. సారీ, ఒకసారి తెంపండి. అలాగే. మహానుభావుడు ఈ ట్రీట్మెంట్ ఏదో ఆ తాపి చంద్ర గారి చేయించండి. వస్తా. మీరు అరిచి గీ పెట్టుకున్నా, మీ తలకాయలు నేలకేసి కొబ్బరికాయలు కొట్టుకున్నా నేను ఇక్కడి నుంచి బయటికి రాను, మిమ్మల్ని బయట నుంచి లోపలికి రానివ్వను. మాకు కూడా కావాల్సింది అదే కదా సార్, మీరు అక్కడే ఉండండి, మేము గీనే ఉంటాం. ఇదేంటి, ఇందాక దాకా పిచ్చి కుక్కల్లా తరిమి నన్ను ముదిరాజింటూ మోసిపోతామన్నారు, ఇప్పుడేమో నన్ను ఇక్కడే ఉండమంటున్నారు, వాళ్ళేమో అక్కడే ఉంటానంటున్నారు. మీకేమైనా మెంటల్ వచ్చిందా? మాకా సార్ మెంటల్? మీకు మీకు తెలియకుండా మీరే డాక్టర్ ముదిరాజు గారి ఇంట్లోకి దూరిపోయారు. అయ్యో బాబోయ్, ఇది ముదిరాజిల్లా. ఈ ముదిరాజు చేతిలో ఎంత జగముండి వ్యాధులైనా నయం కావలసిందే. వాణిట తీసుకురండి. ఒరే వెదవల్లారా, ఒరే దుర్మార్గపు వెదవల్లారా, పడుకోబెట్టండి, గట్టిగా పట్టుకోండి. ఓం హ్రీం క్లీం భయపడకండి సార్, మేము ఉన్నాం కదా. ఏం భయం లేదు, నేనున్నానుగా. ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి. అయ్యా, ఆకలేసినోడికి అన్నం పెట్టాలి, రోగం వచ్చినోడికి వైద్యం చేయాలి. ఏ రోగం లేదు. చెప్పవలసింది మేము, మీరు కాదు. వైద్యులం మేము, వ్యాధిగ్రస్తులం మీరు. ఏంటి ఇవన్నీ నాకోసమే? వాత విధ్వంసిని లేహ్యం, ఊర పిచ్చుకల లేహ్యం, చిత్తపల చూర్ణాల వంటకాలు. అయ్యో బాబో, అన్ని నీకోసమే, ఏమీ కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వీటన్నిటితో నాకు వైద్యం చేస్తే నేను బతకను, అవుటే. ఇవి కాక సంజీవిని లేహ్యం కూడా తయారవుతుంది రాయ. అయ్యో బాబో, ఆ తాపి చంద్ర ఇచ్చి డబ్బు కట్టే నేను 2 రెట్లు ఎక్కువ ఇస్తాను, నన్ను వదిలిపెట్టండి బాబు, నీకు దండం పెడతాను. నా శ్రమ వృధా కాకూడదు నాయన, ఇలారా. అయ్యో బాబో, సర్వరోగ నివారణం. గట్టిగా పట్టుకోండి. ముదిరాజు మూలిక వైద్య ప్రభావం వెంటనే గుణం చూపుతుంది. బాగుండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇక నువ్వు మగాడి అని రుజువు చేసుకో. విజయోస్తు. అరే మామా, ఖుషి రా, ఖుషి. ఈ రోజు చాలా ఖుషిగా ఉన్నాను బావా. అరే మామా, తొలి చేయకుండా ఖుషి అంతా చెప్పరాదు. అదేరా, బ్యాంక్ క్యాషియర్ లేడు, ఆయనకి శోభన ఏర్పాటు చేయాలంట, అడ్వాన్స్ కూడా తీసుకురాను బావా. ఇందాక నా కళ్ళు నెరవేరిపోతుంది. చిక్కు చక్క అచ్చక్క. అబ్బా బాగుందో, చాలా మంచి టేస్ట్ ఉందో. మీకు రండి సార్, కూర్చోండి. ఇక బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కూర్చోడానికే వచ్చాను. బిజీ? ఫుల్ బిజీయా సార్? నువ్వేంటే అంత యాంగ్జైటీ చూపిస్తున్నావు? శోభనం నాకు ఆ మాటకు వస్తే ఈ నైటే కాదు, రేపు నైట్ వరకు డే అండ్ నైట్ ఫుల్ బిజీ. సార్ సార్ సార్, నాదో చిన్న డౌట్. అడగవయ్యా,
ఏం లేదు. అడగవయ్య, అరగంట సాగదీస్తావంటే చెప్పు. కొంచెం శోభను ఎలా ప్రారంభిస్తారో చెప్తారా సార్? ఏమయ్యా, నువ్వు నాకు శోభను అరేంజ్ చేయడానికి వచ్చావా? శోభను ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావా? ఈడియట్, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. రే ఫుల్ రే, ఎందుకురా సార్ అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? వెరీ గుడ్, చేసుకోక చేసుకోక చాలా రోజుల తర్వాత శోభను చేసుకుంటుంటాను. నువ్వు చాలా రోజుల తర్వాత సాగదీ ఎక్కర్లేదు. ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. అమ్మా అయ్యా అబ్బా, కొంచెం దగ్గరగా జరగండి. మొత్తం మీరే తాగుతారా? కొన్ని ఉంచండి. దగ్గరకు తీసుకోండి. స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తెలుసు? ఆ, ఇందాక నుంచి నువ్వే వరుసగా చెప్తున్నాగా. అబ్బే, నేను చెప్పలేదండి. ఆ, మరి అయితే సెకండ్ వాయిస్ ఎవరిది? ఏమో ప్రేమయ్య ఉంటది. పదండి రా, రూమ్ కు పోయి తానం చేద్దాం. సరే పద. కడుపు కూడి తింటున్నారా, గడ్డి తింటున్నారా? స్వామిన రోజు ఇచ్చి ఇంటి మీద పడతారా? అర్ధరాత్రి వచ్చి ఇంటి తలుపులు కొడతారా? ఏంటి మంచం కింద ఎదుగుతున్నారు? ఏం లేదు సార్, మా వాడు ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యాడు, వెతకడం. వీడు ఇలాంటి ఏదో పని చేస్తాడని ముందే ఊహించాను. నా డౌట్ నిజమైంది. లాగండ్రా, ఏంట్రా నీ గోళ? చేసుకోక చేసుకోక స్వప్నం చేసుకుంటే ఆ గదిలో నీకెప్పనరా? అసలు నీకు గుర్తుందా? అయిపోయిందిరా బాబు, అయిపోయిందిరా. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు బ్రష్ పట్టిపోతావు. నీకు అసలు జీవితంలో స్వప్నమే కాదురా మోహన్. ఇదే నా శాపం. హాయ్ లత. హాయ్. ఏంటి డల్ గా ఉన్నావు? వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్పవి, అసలు ఏమైంది? నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నానే, అతనితో ఆ విషయం చెప్పాలి. చెప్పే, అదేమైనా పెద్ద పనా? చెప్దామని చాలాసార్లు ట్రై చేశానే, అతన్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఆ మాత్రం ధైర్యం లేని దానివి నీకు లవ్ ఎందుకే? అతన్ని మర్చిపో. అమ్మో, అతన్ని మర్చిపోలేకపోతున్నానే. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, కానీ ఎలా చెప్పాలో తెలియలేదంటావు. ఓ పంజే, రెండు పెగ్గులు మందు కొట్టు, ధైర్యం వస్తుంది. అమ్మో, మందా? అవునే, మందు కొడితే ఎంత పిరికి వాళ్ళకైనా ధైర్యం వస్తుందట. మీరు కంపెనీ ఇస్తారా? దాందే ఉంది, నువ్వు మందు కొడుతూ ఉండు, మేమంతా చూస్తూ ఉంటాం. అలా కాదు, మీరు కూడా నాకు కంపెనీ ఇస్తానంటేనే. సరేలే, నీకోసం మాత్రం రిస్క్ చేస్తాం. మందు కొట్టడానికి మనం రెడీ అయ్యాం, కానీ మందు ఎలా వస్తుంది? ఆ సంగతి నేను చూసుకుంటాగా. హలో, ఎవరు? ఏటోజెట్ సర్వీసా? నేను సౌమ్యని. సౌమ్య గారు, ఏం కావాలి? ఈ రోజు నైట్ 9:00 కల్లా నా బెడ్రూమ్ లో 5 బీర్స్ ఉండాలి. బెడ్రూమ్ కా? ఓకే, ఎలా తేవాలి? మీరు ఎలా తెస్తారో నాకు తెలియదు. సౌమ్య గారు చెప్పండి, ఎలా తేవాలి? ఏమిట్రా, ఎవరిదా ఫోను? సౌమ్య రాత్రి తన బెడ్రూమ్ కి బీర్స్ తెమ్మంతరా? ఏమన్నావరా? ఓకే అన్నాను. వారిని అబ్బాయి విషయం ఆ తాపి చంద్ర తెలిస్తే నిన్ను వాణ్ణి నన్ను ముక్కలుగా నరికేస్తాడరా. ఇప్పుడు ఎలారా తీసుకెళ్ళావరా? ఈ వినయ బాబు ఉండగా భయం ఎందుకురా? నేను ఇస్తా కదా ఓ బ్రహ్మాండమైన ప్లాన్. ఏ సౌమ్య, మీ డాడీ వాళ్ళు వచ్చే టైం అయింది, వాళ్ళు బీర్లు తెస్తారంటావా? టెన్షన్ పడకే, నేను చెప్తున్నాను కదా, తప్పకుండా తెస్తారు. ఏమే, వాళ్ళు బీర్లు తెస్తారంటావా? అదిగో వచ్చారే, అటు చూడు. ఏది, వాళ్ళేనా? ఏ హలో, ఇటు అటు వెనక వైపు. ఇదేమిటి, మన గేట్ తీసింది చూడండి. ఏ అటు వెనక వైపుకి రండి. చెప్తాను.
మీరా ఏందయ్యా ఇది? మీరు సార్? ఆ బీరు ఇంగ్లీషర్ సార్. అదే హైవర్ సార్. అంతే చిల్లుగా ఉంది. ఎవరికోసం ఇచ్చేద్దాంరా? అమ్మా ఏమండి మన సౌమ్య అండి. ఏందే ఇదంతాను? మిమ్మల్ని అడిగేది ఏంది ఇదంతా? సౌమ్య సౌమ్య ఏంటి డాడీ? ఏమ్మా సౌమ్య ఇది నువ్వు గాని? లేదు డాడీ నేను తెమ్మని చెప్పలేదు. ఏవే నువ్వు చెప్పు. నిజం అంకిల్ మాకేం తెలీదు. ఏమయ్యా నిజం చెప్పండి. మిమ్మల్ని అడిగేది. చూడు వినయ్ నీ నిజాయితీ మీద నాకు నమ్మకం ఉందయ్యా. నువ్వు నిజం చెప్పు. ఈ వినయ్ నిజాయితీగా ఉంటాడు నిజమే చెప్తాడు. ఈ బీర్లు మాత్రం సౌమ్య గారే తెమ్మన్నారు. చూడమ్మా సౌమ్య ఆడపిల్లలు తాగదలుచుకుంటే లెంకాలు థమ్సప్లు తాగాలమ్మా ఇలాంటివి కావు. వెళ్ళు వెళ్ళండి వెళ్ళండి అటు కాదు ఇటు ఇటు బయటికి. పెట్రా తొందరగా పెట్రా వెదవా. శుభవారం పెళ్లి జరుగుతుంటే వెదవ పూతు మాటలు మాట్లాడతావే? తెల్లవారుజామును పెళ్లి పెట్టుకుని ఇంకా డెకరేషన్ పూర్తవ్వలేదా? మిమ్మల్ని అనవసరంగా నమ్మి కాంట్రాక్ట్ ఇప్పించారు. నీకు బుద్ధి లేదో నాకు బుద్ధి లేదో నాకేం అర్థం అవ్వట్లేదు. ఏమయ్యా బుర్ర పెళ్లి కూతురు తండ్రివి వీళ్ళ చేత బాధ్యతగా పనులు చేయించుకో. అలాగేనండి నేను ముహూర్తం టైం వచ్చేస్తా. అలాగేనండి అర్థమైందా? అలా కాని త్వరగా కానీయండి రా బాబు టైం అయిపోతా ఉంది. చేస్తున్నాం కదరా. హాయ్ హాయ్. హలో సౌమ్య ఏంటి ఇలా వచ్చారు? వాట్ ఎ వండర్. నీకింత శ్రమ ఎందుకు సౌమ్య? కాకితో కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. అసలు కాకులన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. అట్లా బుద్ధి చెప్పు. మా ఓనికి బొత్తికి నాగట్లేదు. అంటే నీకున్నట్టే కదా. ఓ మస్తుంది. మరి వినయ్ నీకు ఫుల్ నాలెడ్జ్ ఉన్న ఫలంగా మీ వెయిట్ ఎంతో చెప్పమంటారా? పోనీ మీ హైట్ ఎంతో చెప్పమంటారా? లేదా మీ మెజర్మెంట్స్? ఎనీ క్వశ్చన్ ఏదైనా అడగండి ఆన్సర్ చెప్పేస్తాను. నేను గంతేలేండి మీరు వేసుకున్న చెప్పుల సైజు టకీమని చెప్పేయగలను. ఏదో కాంప్లిమెంట్ ఇచ్చినట్టున్నారు. ఓ పని చేద్దాం. మీరంతా జీనియస్లు కదా. నేను పొడుపు కథ వేస్తాను మీరు విప్పగలరా? ఎక్కడి నుంచో వచ్చిన వాడు అంతా విప్పేశాడు. చెయ్యి అందుకున్నాడు గట్టిగా పెట్టేశాడు. చెప్పలేరా ఓడిపోయినట్టు? అంత విషయం లేదమ్మా. తెలిస్తే చెప్పండి లేకపోతే లేదు. మీరు అంతా పెద్ద జీనియస్లు కదా. ఇలాంటి విషయాల్లో మాకు అల్లాలు కూడా తెలియవు. పోనీ మీరే చెప్పండి. అంటే అందరూ ఓడిపోయినట్టే కదా. ఓడిపోయినట్టే. వచ్చిన వాడు గాజుల వాడు. విప్పింది గాజుల మూట పెట్టింది గాజులు. సరే 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 ఈసారి నేను పొడుపు కథ వేస్తాను మీరు విప్పండి. చెప్తాను. అదే పనిగా చూసుకోవటం సరి చేసుకోవటం పెట్టుకోవటం. చూసుకోవటం సరి చేసుకోవటం పెట్టుకోవటం. చూసుకోవటం సరి చేసుకోవటం పెట్టుకోవటం. చూసుకోవటం సరి చేసుకోవటం పెట్టుకోవటం. పొడుపు కథలు నాకు ఇలాగే ఉంటాయమ్మా. మరి ఎవరు నిద్రపోయినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిద్రపోవడానికి ఇల్లా తెల్లారి ముహూర్తాలు ఇట్లాగే ఉంటాయి. మరి ముహూర్తం దాటిపోతున్నది నువ్వు గాని జల్దీ చదువు మంత్రాలు. అలాగేనమ్మా. బాబు దండం పెట్టుకున్న ఆయన శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. అయ్యా త్వరగా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అయ్యయ్యో కొంప మురిగింది అయ్యా కొంప మురిగింది. పెళ్లి కూతురు నగల కనబట్టల. ఏమండి తాపి చంద్రయ్య గారు మీ కాలనీ వాసులందరూ మంచోళ్ళని తెలిసి సంబంధం కలుపుకున్నా ఇట్లా అన్యాయం చేస్తారా ఇన్స్పెక్టర్ అమ్మా? మీరన్నా చెప్పండి. బుర్రవారు అనవసరంగా నిందలు ఇవ్వకండి. ఇంకా నిందలు అంటారేంటండి? నా కూతురు జీవితం నాశనం చేసింది కాకుండా. ఇందాకటి నుంచి వింటున్నానండి మా కాలనీ వాళ్ళ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తర్వాత మీరు బాధపడాల్సి ఉంటుంది. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఆపి చంద్రయ్య గారన్నా మేమన్నా నిప్పు లాంటి వాళ్ళం అండి. నిప్పు లాంటి వాళ్ళం. నిప్పు లాంటి వాళ్ళు కాబట్టి నా కూతురు జీవితాన్ని కాల్ చేశారు. రాఘవరావు అనవసరంగా ఆవేశపడమాకండి. కాస్త నిదానించండి. మీ నగలు ఏడబోయినాయో ఆరాధిద్దాం. నిజం నిప్పుల మీద తాగుతాదే. మా తాపి కాలనీ గురించి మీకేం తెలుసా? మీరేం చేస్తారో ఏమో. ఆ నగలు మాకు దక్కేలా చూడమ్మా. చూడు తమ్మి నువ్వు ఆఖరిన సొమ్ములు ఎప్పుడు చూసినావు? రాత్రి నగలు తీసుకొచ్చి నగల బాక్స్ లో పెట్టానమ్మా. తర్వాత చూస్తే నగలు కనపడలేదు. నీకు మళ్ళా మీద అనుమానం ఉన్నదా? రాత్రి నలుగురు కుర్రాళ్ళు పెళ్లి మండపం కట్టడానికి వచ్చారు. అందులో ఒకడు మా గదిలోకి వచ్చాడు. ఈ సూర్యకాంతమ్మకు గాక్లు సాల్. ఇంతకెవరా నలుగురు పోరగాండ్లు?
చూడండి చంద్రయ్య గారు, మర్యాదగా నలుగురు పోరగాళ్ళని పిలిపిస్తారా? నా డ్యూటీ నేను చేయమంటారా? ఓ అబ్బా ఇదియా, ఆ పిల్లగోళ్ళని తరమను. ఏమ్రా వారి సొమ్ములు గిట్లా తీసిండ్రా? నాకు మర్యాదగా చెప్పాలి. ఎందుకంటే ఈ ఎస్ఐ సూర్యకాంతమ్మ చేతికి దొరికిన ఎసోంటి మొగొండైనా పెండ్లికి పనికి రాకుండా చేస్తా. సార్ మాకేం తెలియదు సార్, మమ్మల్ని నమ్మండి సార్, మేము ఆ నగలు తీలే సార్. అవును ఎస్ఐ గారు, అలా లాంటి వాళ్ళు గారండి, చాలా మంచి వాళ్ళు. అవునండి. అమ్మగారు ఆ కుర్రాళ్ళు చాలా బుద్ధిమంతులండి. ఆహా, వాళ్ళ అసోంటో లవ్నో కాదో, స్టేషన్ లేసి ఈ లంబడికేలను ఉతికితే గప్పుడు తెలుస్తుంది చంద్రయ్య గారు. చూడమ్మా నువ్వు ధైర్యంగుండు, ఏడవకు తమ్మి, నువ్వు బుగులు పడకు. ఈయన కొడుకుల సొమ్ములు మాయల పకీర్ మర్రి చెట్టు తొర్రలు పెట్టినా నేను తీసుకొస్తా, నీ బిడ్డ పెళ్లి చేస్తా. సాలా చెప్పట్లేదు మేడం. అసలు వీళ్ళు నగల విషయమే తెలియదు అంటున్నారు మేడం. నీకు పోలీస్ కోలు ఎవరిచ్చిండ్రు? ఒక్కసారి మనం గీలను పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చినామంటే గీలు హరిశ్చంద్రులు ఎందుకు కారు? మేము దొంగతనం చేసినాం 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 అని ఒప్పుకోవాలి. అది ఒప్పిస్తాం బయ్. ఏమ్రా వారి, మీ బాడీలో కరెంట్ ఏమైనా కట్ చేయాలనా, లేకపోతే సొమ్ములు ఎడదాసిపెట్టినో నాతో చెప్తారా? మర్యాదగా చెప్పుండ్రి, లేకపోతే ఇట్లా కాదు గాని. 203 ఆ తొండలు తీసుకొచ్చి ఒక్కొక్కరు చెడ్డీలు అడిచిపెట్టు, ఎట్లా చెప్పాలో నేను కూడా చూస్తా. వద్దు మేడం, మేము ఆ నగలు తీలేదు మేడం. నాకేం తెలియదు మేడం, మమ్మల్ని నమ్మండి మేడం. ఆహా, మీరు అసోంటోలు ఇసోంటోలు అని మీ మొఖాల మీద రాసుంటా అదివే? అరే నా సర్వీస్ లో మీ అసోంటోలు ఎంత మందిని చూసినా నాతో నాన్ విజిటర్ పనులు చేపియొద్దు. మర్యాద సొమ్ములు అడగాల్సి పెట్టు, చెప్పు చెప్పు మీ తల్లి. మీకు 3rd degree ఇయ్యాల్సిందే. వద్దు మేడం. ఏ 201 yes మేడం. ఓ ఇరాని చాయ్ తీసుకురా. ఓకే మేడం. తాగిల పని చెప్తాయి తల్లి. మేడం మేడం ఇరాని చాయ్. నమస్కారం మా ఎస్ఐ గారు. నమస్తే నమస్తే చంద్రయ్య గారు. అరే ఈ పోరగాళ్ళు చాలా మొండి గట్టం లెక్కున్నారు. మా కానిస్టేబుల్ నైట్ డ్యూటీ చేసిండ్రు, కానీ వాళ్ళ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ రాలే. నేనేమో ఇంకా రంగంలోకి దిగలే. అంటే అది డే డ్యూటీ. నేను డ్యూటీ ఎక్కినాను అనుకో, పని 10 నిమిషాల్లో ఫినిష్ అయిపోతుంది. మీరు గట్ల కూర్చోండి. అమ్మా ఎస్ఐ గారు, అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. ఆ పిల్లగోళ్ళు అనవసరంగా ఇరుక్కుపోయారు. నగలు దొరికినాయి దొరికినాయి. మా అమ్మాయి ఫ్రెండ్స్ కలిసి తీసి దాచి పెట్టారు. అసలు మంచోళ్ళమ్మా. అచ్చా దొరికినమాట సొమ్ములు. ఏం పిల్ల, నువ్వే తీసి దాచిపెట్టావా? మంచి పని చేసినావు. అప్పుడప్పుడు ఇసొంటి కేసులు మా చేతికి దొరకలేదనుకో, మాకు దీపావళి పండగ చేసుకున్నట్టు ఉండదు. ఏ 203 మేడం, ఆ పోరగాళ్ళని విడిచిపెట్టు. ఓకే మేడం. రండి. ఏమ్రా వారి, ఇంటికి పోయి ఉడుకుడుకు నీళ్ళతో కాపడం పెట్టుకోండి, సమ్మగా ఉంటది. అయ్యింది కదా, ఇక నడు. సారీ అబ్బాయి, మా అమ్మాయి చేసిన యగోపానికి నాను సారీ చెప్తున్నా. చాలా థ్యాంక్స్ సార్, దేవుళ్ళ వచ్చి కాపాడారు సార్. మీరు రాకపోతే మా బతుకు బస్ స్టాండ్. నేను మా ఫ్యామిలీ డాక్టర్ చెప్తాను, మీరు పోయి ట్రీట్మెంట్ చేయించుకోండి. వస్తా పద. ఏంటి చూసుకోవడం, సరి చేసుకోవడం, పెట్టుకోవడమా? ఎలా ఉంది నా ఎఫెక్ట్? ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, క్లైమాక్స్ చాలా ఉంది. నాతో పెట్టుకుంటారా? అబ్బో బాయ్. రేయ్ ఇది స్టార్టింగ్ అంటరా? రేయ్ ఇంకా క్లైమాక్స్ కూడా ఉందంటరా? రేయ్ మనం విశ్రాంతి తీసుకుందాంరా. అయితే మీరు కూడా తీసుకోండి. అరే పిల్ల ఇటే చూస్తుంది, నా కోసమేనంటావు తమ్ముడు? నీ కోసమే అయి ఉంటుందన్నా. పదండ్రా కనుక్కుందాం. మా టీంలో వాలీబాల్ ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు, వస్తావా ఆడుకుందాం?
ఇక్కడ నచ్చకపోతే గండిపేటలో కావాలంటే రావే, నీతో కూడా బాల్ ఆడుకుంటావు, రండిరా. అన్నే కొడతావటే? షట్ అప్, తోలు తీస్తాను. అడ్రస్ కనుక్కోండ్రా, దీని అంతు చూద్దాం. అడ్రస్సా? రాసుకోండ్రా, ప్రేమ్ నగర్ కాలనీ, ఫ్లాట్ నెంబర్ 105. దమ్ముంటే రండిరా, ఎవరి కెపాసిటీ ఎంతో తెలుసుకుందాం. అర్హత లేని వాళ్ళని ప్రేమిస్తే ఇలాగే ఉంటుంది. లవ్ అంటే పార్కులకి సినిమాలకి తిరగడం కాదే, లవ్ అంటే షేరింగ్ అండ్ కేరింగ్. పదవి వెళ్దాం, పదవి వెళ్దాం. సూర్యప్రకాష్ తమ్ముళ్ళు కూర్చోండి. బాబు ఏంది, ఇక్కడ కూర్చుని పోనారా? తమ్ముడు ఎందుకు చనిపోయావరా? ఒక్క మాట నాకు చెప్తే నేను బ్రతికించుకునేవాడిని కదరా. పిరికి పంద చవట ఎంత పని చేసేవరా? తమ్ముడికి 2 నిమిషాలు శ్రద్ధాంజలి కట్టిద్దాం. మా ఇంటి ముందు కూర్చొని మౌనం పాటించడం ఏందయ్యా? ఏంది అందరూ ఏదో పెట్టుకున్నా నాకేం కనబడటం లేదు. ఈ నల్ల బ్యాడ్జీలేంది, ఈ శ్రద్ధాంజలి? నా ఇంటి ముందు ఏందయ్యా? నా తమ్ముడు నీ కూతురు 10 మందిలో పబ్లిక్ గా చెప్పుతో కొట్టింది. ఆ అవమానాన్ని భరించలేక నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే ప్రతీకారం తీర్చుకుందామని వచ్చాం. నోరు తెరిచావు, మీక తెగుతి. నీ కారణంగా మా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడి ఆత్మశాంతి కోసం నిన్ను బట్టలు ఊడదీసి నిన్ను బతుక మాడిస్తానే. ఎందుకొస్తానే? అమ్మాయిని వదలరా. Hey! Hey! Hey!
కుటుంబ గౌరవాన్ని కాపాడారు, నా కూతురు జీవితాన్ని కాపాడారు. మీరు మామూలు మనుషులు కారు బాబు, దేవుళ్ళు దేవుళ్ళు బాబు. మీ రుణం ఈ జన్మలో నేను తీర్చుకోలేను. ఒక్కసారి ఒక్కసారి నన్ను కౌగిలించుకోనివ్వండి బాబు, నన్ను కౌగిలించుకోనివ్వండి. నేనున్నాను, చంపేస్తానే నిన్ను. తప్ప తాగి నడు రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టడానికి సిగ్గు లేదురా నీకు? నాకెందుకురా సిగ్గు? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నేనెందుకురా సిగ్గుపడాలి? పెళ్ళమ్మా చెయ్యి, కట్టుకున్న పెళ్ళాన్ని తాగి కొడుతున్నందుకు నువ్వింకా ఎక్కువ సిగ్గుపడాలిరా. మా గురించి నీకే తెలుసురా, మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకే తెలియదురా. బ్లాక్ బ్యూటీ అని పెళ్లి చేసుకున్నాను, ఎంతో అన్యోన్యంగా ఉంటున్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపులో అగ్గి భాండారం భయంకరంగా రగులుతోంది. ఏంటో అగ్ని భాండారం? పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా తన్నన్ను పేరు పెట్టి పిలవలేదు సార్. అంతేనా? అయితే ఆమె నన్ను పేరు పెట్టి పిలిచేలా చేస్తాను. ఎలా సార్? నేను చేస్తాను, చెయ్యండి. కానీ ఒక కండిషన్ చెప్పండి. భార్య నిన్ను పేరు పెట్టి పిలిస్తే నువ్వు నీ భార్యను బానిసత్వం నుంచి విముక్తి చెయ్యాలి. విముక్తి చేస్తాను సార్. ఓకే అమ్మా, నీ భర్త పేరేంటో చెప్పు. భర్త పేరు చెప్పకూడదండి. ఓహో అలా వచ్చావా? సరేనమ్మా, నీ భర్త నిన్ను రోజు తంతున్నాడని పోలీస్ రిపోర్ట్ అన్నా ఇవ్వాలి కదా, అందుకనే ఇతని పేరు చెప్పాలి కదా. పేరేంటి చెప్పండి? భర్త పేరు విడియాల సుధాకర్. అదిగో చెప్పండి, నువ్వు చెప్పిన కండిషన్ ప్రకారం ఈ అమ్మాయిని విడిచిపెట్టేయి, నువ్వు నాతో వచ్చేయి. వెళ్ళిపోకండి, ఏమే వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బావా, మీ ఒప్పందం ప్రకారం నేను ఆయనతో వెళ్ళిపోవాలి కదా. బావా, మీరెప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే మా ఇంటికి రండి. చూడాలి, లోపలికి రావడానికి వీల్లేదు. బయట కిటికీ దగ్గర నుంచో ఒక క్వార్టర్ దానం చేస్తాను, తాగి పొదువు గాని. రండి బాబు రండి, మీకోసం ఎదురు చూస్తా ఉండా. అరే వినయ్, నిన్న విషయం తలుచుకుంటే నాకంతా కళ్ళలో జరిగేట్టుందయ్యా. మీరే గనక సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా పని. వదిలేయండి సార్, ఇందులో మేము చేసిందే ఉంది. అదేమిటి బాబు అలా అంటారు? ఆ దేవుడే మీ రూపంలో చాదుకున్నాడు కాబట్టి మా అమ్మాయిని మేము ఇలా చూడగలుగుతున్నాం. లేకపోతే మేము వీధిలో తలెత్తుకోగలిగేవాళ్ళమా? ఇంకా మాట్లాడుతూ వాళ్ళని అలా నిలబెడతారు ఏమిటండి? టిఫిన్ రెడీగా ఉంది, రండి. రండి బాబు రండి రండి రండి. అరే ఎనయ్య నిల్చుని పోనారండి, కూర్చోండి. అరే కూర్చోమంటే ఉంటే కూర్చోండి, కూర్చో. ఈ ఆల్ట్ నుంచి మీరు ఏరు మేము ఏరు కాదయ్యా, మనంతా ఒక్కటే. మీ గురించి మా అమ్మాయి మా అంచి టిఫిన్ చేసి పెట్టిందయ్యా, హాయిగా కడుపు నిండా సిగ్గుపడకుండా తినండి. అమ్మాయి వడ్డించమ్మా అందరికి. అరే చూస్తా ఇట్లా వడ్డించబట్టుంటే. అలాగేనండి. అక్కడ అది వేయి పర్వాలేదు. ఆ చట్నీ, ఆ దోశ ఇక్కడయ్యమ్మా. అది ఏందబ్బాయా, ఎట్టాగుందయ్యా టిఫిన్? మా అమ్మాయి చేసింది. బాగుందండి. అరే పాపం ఇలా తినలేకపోతున్నాడమ్మా, తినిపించమ్మా. అరే సిగ్గుపడతాయిందమ్మా, ఇలా మన ఇంట్లో వాడే పర్లేదు, తినిపించో. ఇప్పుడు కాశీ బ్రేక్. ఏమ్మా
చల్లగాలి కూర్చునే డిస్టర్బ్ చేశానా? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, విడి చదువుకోపో, నా బంగారు తలువు కదా, లేమ్మాలే. ఏమే ఇదిగో పారు. అబ్బాబ్బా ఏంటండి, ఏంటా కేకలు? కేకలు కాదు గావు కేకలు. ఇప్పుడు అంత అవసరం వచ్చింది? ఏమొచ్చిందా? ఒకసారి కూర్చో చూద్దా, కూర్చో. చెప్పండి. ఒకసారి అటు తిరిగి చూడు, వాణ్ణి చూసావా? చూచి పాడు. అల్లుడు వయసు కుర్రాన్ని నాకు చూపిస్తారేంటండి? అయినా మీరుండగా పరాయి వాళ్ళతో నాకు పనే ఉంది. అదే 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 ఆ వీక్నెస్ వద్దంది, తెల్లవారులేస్తే అదే చేస. అయినా నీకు వాడిని చూపించింది అందుకోసం కాదు. ఇదిగో నీ కూతురు ఇక్కడ కూర్చొని కిటికీలోంచి వాడికి సీల్లేస్తుంది. నీ మొహం మంట, బిడ్డల్ని కనగానే సరిపోదు, వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలి. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు, ఏమైనా తేడా వచ్చిందంటే తోలు ఒలిచేసి తల వేలాడదీస్తా. వెళ్ళు ఇంతకడికి వాడు, వెళ్ళు. కూతురుతో టెన్షన్, తల్లితో కూడా టెన్షన్. ఏంటంకు లీగల్ కొట్టుకుంటుండ్రు? ఇంకేం కొట్టుకుంటారా, పోస్టర్స్ అన్ని అయిపోయాక. చూడండి అబ్బాయిలే, మీరు చాలా మజాక్ చేస్తుర్రు, నాకు కోపం వస్తే మెంచుకుంటది. మళ్ళా కోపడకండి అంకుల్, ఈ రోజు దోలారిదండలో చందమామ లాంటి అమ్మాయి ప్రోగ్రామ్ ఉంది. చందమామ లాంటి అమ్మాయా? అవును. కత్తిలా ఉంటుందా? మరి అక్కడ పోస్టర్లు దొరుకుతా? ఇంకా పోస్టర్ ఎందుకు అంకుల్, డైరెక్ట్ గా లైవే చూద్దరు గాని. అయితే పదండి. మరి డ్యూటీ? డ్యూటీయా గీటీయా? పదండి. జన జనకి జన జజ్జనకి చ జజ్జన జనకి జన జజ్జనకి చ జజ్జన జనకి జన జజ్జనకి చ జజ్జన జనకి జన జజ్జనకి చ కుండ దానిరా
రూపాయ ఎగ్జామ్ ఫీస్ కట్టేందుకు ఆఖరి రోజు మన దగ్గర ఒక్క రూపాయి లేదు అంత ఈ మోహన్ గడ్ వల్ల జరిగింది లెటర్ ఆలస్యంగా ఇచ్చాడు నా జీవితం తాడుకోకండిరా బాబు ఏదో ఒకటి చేస్తానేరా టెన్షన్ పడకు పైసలు ఇంత ఇస్తానన్నా కదా టెన్షన్గా ముందు ఎగ్జామ్ ఫీస్ కట్టేలా చూడండిరా థాంక్స్ అండి పదరా థాంక్స్ అమ్మా రే ఇదిగోరా నేను 400 నీ ఎంత 600 రూపాయలు రా మొత్తం కలిపితే 1000 రూపాయలు ఈ చిల్లర అంతా 200 ఉండొచ్చు ఇంకా 1500 కావాలి ఎలా రా మోహన్ ఏమంటారు ఇంకా రాలేదు ఏ పార్కులో ఏమైతే తిరుగుతున్నాడో వాడు అసలు డబ్బులు తెస్తాడని గ్యారెంటీ లేదు రమలో ఉన్నారమ్మా వాడు 1000 రూపాయలు తెస్తాడని ఖచ్చితంగా చెప్పాడరా రే టైం అయిపోతుందిరా ఏదో ఒకటి చేయండిరా ప్లీజ్ రా మామ ప్లీజ్ రా ప్లీజ్ రా రే నాకు తెలుసురా మామ మోహన్ గారి మాట అంటే మాటే నాకు ముందే సిక్స్త్ సెన్స్ చెప్పింది ఇప్పుడే కదరా వాడిని నానా మాటలన్నావు ఇందాక రాలేదు కాబట్టి అలా అన్నాను ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఇలా అంటున్నాను ఏ అనకూడదా ఆహా సమయానికి మంచి హెల్ప్ చేశారా థాంక్యూ రా మామ ఐ లవ్ యు రా రైట్ ఇంకా 500 రూపాయలు తగ్గాయిరా 500 తగ్గాయా డీడీ కమిషన్ బస్ ఛార్జీలు నా లైఫ్ తో కబడి ఆడుకుంటారు కదరా బాబోయ్ నువ్వు అప్సెట్ అవ్వకరా ఏదో ఒకటి చేస్తాం లేరా నేను నిర్ణయానికి వచ్చానరా ఈ ఉంగరాన్ని అమ్మేసి తిరుపతి గడికి డబ్బులేవండి అవునరా మావా దానికోసం నీ ఉంగరం ఎందుకురా నా ఉంగరం ఇస్తాను వాని కోసం ఒక్క రోజులో 1000 రూపాయలు సంపాదించినోని నేను ఇయ్యలేని అర ఉంగరాన్ని ఇదిగో తీసుకో వద్దురా ఈ ఉంగరాలు అమ్మొద్దు వీటి వెనుకున్న ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు ఇవన్నీ నాకు తెలుసురా ఇటువంటి డిగ్రీ నాకు అవసరం లేదు చదువుకునే అదృష్టమే నాకు లేదనుకుంటాను వాట్ ఏ ఫ్రెండ్షిప్ వాట్ ఏ సాక్రిఫైస్ వాట్ ఏ సెంటిమెంట్ రియల్లీ యు ఆర్ గ్రేట్ ఉంగరాలు అమ్మితే తప్పేంటి వద్దు సౌమి గారు వీటిని అమ్మడం అనే మాటే మేము భరించలేము పోనీ తాకట్టు పెట్టండి అది వద్దండి ఉంగరాలు దేవుందండి మళ్ళీ కొనుక్కోవచ్చు సంవత్సరం చదువుకోతే తిరిగి రాదు కదా ఈ ఉంగరాలని డబ్బుతోటి టైం తోటి వెలకట్లేమండి ఈ రోజు మేము మీ ముందు ఇలా నిలబడ్డాము అంటే దానికి కారణం వాటి వెనుకున్న ప్రేమ అనురాగం ఆప్యాయత బాబు అమ్మా మోహన్ ప్రమోద్ అమ్మా తిరుపతి అమ్మా మీరు నా కన్న బిడ్డలు కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకున్నాను మీ చిన్నతనంలోనే మీ నాన్నగారు పోయినా మీకు ఏ లోటు రాకుండా కాపాడుకున్నాను బాబు కాపాడుకున్నాను ఇకపై మిమ్మల్ని చూసుకోవడానికి ఈ అమ్మ ఉండదు బాబు ఈ అమ్మ ఉండదు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి నాన్న మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఇంతకాలం నా ప్రాణంగా కాపాడుకున్న మంగళసూత్రాలు చెడగొట్టి మీకు ఈ ఉంగరాలు చేయించాను నాన్న తీసుకోవాలి తిరుపతి తీసుకో తీసుకో ప్రభు మోహన్ తీసుకున్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ వీటిని అమ్మటం కానీ తాకట్టు పెట్టడం కానీ చెయ్యకండి అలా చేస్తే ఈ అమ్మ మీద ఒట్టే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి ఈ ఉంగరాల వెనుక ఇంత మమతాను బంధం ఉందని నేను అనుకోలేదు అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి ఇట్స్ ఆల్ రైట్ ఇదిగో ఈ ఉంగరం మీ తీసి కట్టండి మీదా ఏ నా ఉంగరం తీసుకోకూడదా నేనేమైనా పరాయిదానా నేను మీలో ఒకదాన్ని పర్వాలేదు తీసుకోండి వద్దండి ఇది మామూలు బంగారు ఉంగరమేనండి
ఇలాంటివేన్నైనా కొనుకోవచ్చు కావాలంటే తర్వాత మీరే కొనివ్వండి అది కాదండి ఇంకే మాట్లాడదు ముందెళ్ళి ఫీస్ కట్టండి త్వరగా వెళ్ళనా వెళ్ళు వెళ్ళండి థాంక్స్ ఓమిగారు మీ మేలు ఎప్పటికి మర్చిపోను అయ్యో అవన్నీ ఇప్పుడు ఎందుకండి ముందు మీరు వెళ్ళండి వస్తానరా నారాయణ గోవింద కృష్ణ కృష్ణ అక్కడెవరు వాంతి చేసుకుంటున్నారు మామిడికాయలు చింతకాయలు అవి తినాలనిపిస్తుందా ఇదే ఇది ఖచ్చితంగా మోహన్ గారి పని అయి ఉంటుంది వారి అంత తెలుస్తా ఏంటండి ఇప్పుడు ఏమైంది కడుపు అయింది అసలు నరకాలి అరే ఎదిగిన ఆడపిల్ల కొప్పలో ఉందని జ్ఞానం లేకుండా దాన్ని ఆల్లా బాల్లా చూసుకోవాలన్న బుద్ధి లేకుండా నీ దారి నువ్వు సినిమాలు చూస్తుంటే దాని బతుకు నాశనం అయిపోయింది గట్టిగా అరవకండి పరువు పోతుంది ఇంకెక్కడ పరువే మన పరువు ఎప్పుడో పోయింది ఇప్పుడు నేను ఆలోచిస్తుంది మన పరువు గురించి కాదు ఆ మోహన్ గారి పరువు ఎలా తీయాలా అని ఆ రోజు వాడు మేకలు కొడుతున్నప్పుడే అనుకున్నా ఇట్లాంటిది ఏదో జరుగుతుందని అనుకున్నంత అయింది చెప్తా వాడి సంగతి తెలుస్తాడు ఏంటి వాడి వల్ల నా చేతులు అయిపోయాడు అయిపోయాడు అంతే వాడి పగల కొట్టేసావు కదరా నీకు పోయాకాలం రాను నీ కళ్ళు పోను నిన్ను తగల పెట్టా నీకు శాంతం పెట్టా నీకు పెండ పెట్టా అబ్బా అమ్మా తెలుగు భాషలో ఉన్న తిట్లే కాకుండా లేనివి కూడా కలిపి మరీ తిట్టావు ఇంకా నన్ను వదిలే పొరపాటును నీకు సైకిల్ డాష్ ఇచ్చాను చూడమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపో సరిగ్గా 100 కొత్త కొండలు కొని మీ ఇంటికి నేను పంపిస్తా మీ ఆయన లాంటి వాడిని చిచి మీ అన్నయ్య లాంటి వాడిని నన్ను వదిలే పొరపాటైపోయింది వస్తా తల్లి సైకిల్ నా సైకిల్ నా ఇష్టం నీకెందుకు ఇచ్చుగారు ఈ ప్రెసిడెంట్ కొంపలో ఉన్నాడో లేదో అబ్బో నరుక్కుంటున్నాను నేను ఆ రోజు నెత్తి దోరు పొత్తుకున్నా ఆ నలుగురు అదమైంది క్యాలెన్స్ తరివేద్దామని మీరేమో బాధ్యత నాది అంటూ పూజ నేసుకున్నారు ఇప్పుడు చూడండి ఏమైందో ఏందయిందయ్యా ఏమైంది ఏమిటంటే నా కూతురు కడుపైంది ఇప్పుడు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారండి సార్ 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 మీ అమ్మాయికి తెలుసులేవయ్యా దానికి వాంతులైనాయి అది కాదండి అజీర్తి వాంతులని డాక్టర్ గారు చెప్పారు అజీర్తి వాంతుల అది నీకు ఆవేశం ఎక్కువ బుర్ర తక్కువ అను వెళ్ళి మందు ఇప్పించుకోపో తెలుసులే పో ఆగో ఎక్కడికే పారిపోతావు నీకు వయసులో ఉన్న కూతురు ఒక్కరితే ఉంది నాకు వయసు అందం ఉన్న పెళ్ళం ఉంది వీళ్ళందరికీ చక్కని సంసారాలు ఉన్నాయి నువ్వు అనవసరంగా కుర్రాళ్ళ మీద లేనిపోని అన్ని లేపి మాకు మనశ్శాంతి లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేకుండా చేసుకుని ఎందుకు వచ్చిన పని ఇది అది కాదు గాషేరి గారు పెళ్ళిడికి వచ్చిన పిల్ల వాంతులు చేసుకుంటే అదేమో అనుకుని భయపడ్డాను నేను కంగారు పడి మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టాను సారీ ఏమనుకోకండి వస్తా సారీ ఇంగ్లీష్ ఓడి ఇదో నేర్పేశాడండి అందరికీ పదండి పదండి హాయ్ సౌమ్య హాయ్ 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 చూడండి అమ్మా ఈ నాగదేవత చాలా అద్భుతమైన మహిమలు కలిగిన తల్లి మీ కోరికలు తీరడానికి ఇక్కడ ముడుపులు కట్టుకున్నట్లయితే తప్పకుండా మీ కోరిక సిద్ధిస్తుంది ముడుపులు కట్టుకొని మీ కోరికలు నెరవేర్చుకోండి మమ్మల్ని చల్లగా కాపాడు తల్లి నేను ఇప్పుడే వస్తారా సౌమ్య నన్ను ప్రేమించేట్టు జర చూడతండి చెప్పానుగా వాడు అంతేరా అదో టైప్ రే ఒక్క నిమిషం అర్జున్ సరే వెళ్ళరా సౌమ్య నన్ను ప్రేమించేటట్టు చేయి తల్లి రే పదండ్రా వెళ్దాం పదండ్రి రారా రే మీరు వెళ్తా ఉండండి నేను వెనకాలే వస్తాను స్వామి నన్ను ప్రేమించేటట్టు చేయండి నీకు 100 కొబ్బరికాయలు పడతాయి Yeah.
సౌమ్య వినయగన్ మెళ్ళ దండేసిందిరా కల్లోనే కదరా ఏయ్ కల్లోనే కల్లోనే వీడు కొడుతరా కుదిరిన పది పది హాయ్ మీ వాళ్ళంత ఎక్కడ ఎవర్ లేడు సౌమ్య నేను ఒక్కనే ఉన్నా తిరుగుకో థాంక్యూ నేను ఇప్పుడే వస్తా లంచ్ కొస్తావా మంచ్ కొస్తావా ఏయ్ ఎవరా అదే ఏయ్ లొలి చేకురా సిగ్గుపడ్డ ఆపి చూసుకోండి శాకా శాకా పడ త్రిల్లు ఏహే జింగినక 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 అయ్యో ఒక్క నిమిషం గిన్నె కూకండి తిరుపతి గాని పట్టుకొస్తా అమ్మో ఈ రాఖీ చూస్తే తిరుపతి గారు రాడు కదా రేయ్ తలుద్దీడ్రా రేయ్ తలుద్దీడ్రా రేయ్ రారా నన్ను బాత్రూమ్ పెట్టి గడింది పెట్టారా ఏ ఉట్టిగానే పెట్టినరా ఈ చేతికి ఏంటి గదంతా తర్వాత చెప్తాగా నువ్వు రారా ఎక్కడికి రా సౌమ్య నీ గురించి వెయిట్ చేస్తుంది జల్ది పోరా ఓకే హే జింకినక తిరుపతి గాడ అయిపోయాడు గుడ్ మార్నింగ్ సౌమ్య గుడ్ మార్నింగ్ ఇవాళ రాఖి పౌర్ణం కదా మీ చెయ్యిటి ఇవ్వండి థాంక్ యూ నేను వెళ్ళొస్తాను అరే సౌమ్య వెళ్తుందిరా వస్తున్నాను రా రెండు నిమిషాలు ఆగండి వాళ్ళు కూడా వస్తారు లేదండి నేను వెళ్ళాలి ఇంకా చాలా మందికి కట్టాలి బై 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 సౌమ్య ఏం తల్లి ఎవరిని ఏమంటే చెల్లమ్మనిచ్చినావు మన సింధుకి శోభనం అంటే ఏంటి శోభనమా ఎవరికి నీకెందుకయ్యా నీ పన్ను చూసుకోరాదు అది కాదు రాహుల్ రాలే నేను చెప్పాను కదా జ్యూస్ తీసుకోండి మేడం ప్లీజ్ ఒద్దయ్యా తీసుకోండి మేడం వద్దు మస్తుగా ఉంటది మేడం వద్దు వెళ్ళవయ్యా శోభన ఎవరికంటే అలా కోపడతారేంటండి చెప్పు తగుద్ది వద్దులండి వెళ్తాం ఎవడే గొట్టం వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు గట్లనే పోతాంలే గన్ని సార్లు చెప్పాలా నువ్వు కాకపోతే దునియా పొరిల్లున్నారు వీడెవడండి బాబు జిట్టుగోళ్ళ ఉన్నాడు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు సోమయ్య థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుని మా అమ్మా నాన్నల మధ్య జరుపుకునేదాన్ని కానీ ఈ బర్త్డేకి ఓ స్పెషాలిటీ ఉంది అది నా జీవితంలో మరపురాని రోజు కావాలని ఆశిస్తూ మీ అందరి మధ్య సెలబ్రేట్ చేసుకుంటున్నాను మీలో ఎవరైనా సరే నా మనసుకు నచ్చేలా ఓ పాట పాడితే వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా మరపురాని కానుకొకటిస్తాను నువ్వే పాడరా నువ్వు పాడు నీ వాయిస్ సూపర్ ఉంటుంది పాడరా గట్లే నీ పదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తోడ పుట్టినరు నం తీర్చుకుంటనే చెల్లెమ్మా నీ కాలు పట్టుకుంటాను ఆపరా బాబు నీ పుణ్యం ఉంటుంది నువ్వెప్పుడు గింతేరా నన్ను ఏం చేయనియో నాకు కావాల్సింది కేకలు కాదు పాట దయచేసి అందరూ అల్లరి చేయడం మాని పాడే వారికి అవకాశం ఇవ్వండి ప్లీజ్ పాడతాను కాస్త ఆగండిరా ఎంకరేజ్ చేయండి రా వన్ టూ త్రీ చెప్పండి రా వన్ టూ త్రీ ఎవరు పాడలేరా ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సింగ్ ఎ సాంగ్ నన్ను అప్సెట్ చేయకండి నా కోరిక మీకు వినిపించిందా నా కోసం పాడలేరా బంగారు చిలకమ్మా నవ్వుల తేనమ్మా
పిచ్చేటి రోజమ్మా ఈ వేళ మనసు కెరటముల ఎగసి చిరు గాలిలాగవుది వెన్నెల్ల వాన మల్లెల్లో కలిసి పన్నీటి జల్లు కురిసే బంగారు చిలకమ్మా నవ్వుల తేనమ్మా దల్లె నీవమ్మా పిచ్చేటి రోజమ్మా గుండెల్లు ముద్రలాయే నిద్రలు లేకపాయే ఎదురుగా ఉన్నా చెప్పాలన్న భాషే కరువాయే ఓ దేవత ఉన్నా కోవలు చేరే దారే లేదాయే బంగారు చిలకమ్మా నవ్వుల తేనమ్మా పొద్దల్లె నీవమ్మా చెట్టి రోజమ్మా సిగ్గులాయే గీసిన బొమ్మకు రూపం ఉన్న రంగులు లేవాయే ఓ రాతలు రాసిన లేఖలు ఉన్నా హంసలేకపాయే బంగారు చిలకమ్మా నవ్వుల తేనమ్మా పొద్దల్లె నీవమ్మా పిచ్చేటి రోజమ్మా ఈ వేళ మనసు కెరటముల ఎగసి చిరు గాలిలాగవుది వెన్నెల్ల వాన మల్లెల్లో కలిసి పన్నీటి జల్లు కురిసే వీడంటే 100% నాకు ప్రేమ ఎక్సలెంట్ మీరా ఇలా ఏం లేదండి మీరు రాత్రి పాడిన పాట చాలా బాగుంది ఒకసారి పాడితే రికార్డ్ చేసుకుందాం వచ్చాను పాడరా మీరు కోరితే తప్పకుండా పాడతాను కానీ ముందు మీరు నా మనసులో మాట వినాలి వై నాట్ ఏంటో చెప్పండి మీ కళ్ళల్లోకి చూసి చెప్పాలంటే నాకు కొంచెం అదోలా ఉందండి మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఇలాగే ఉండండి నేను ఇటు తిరిగి చెప్తాను సరే చెప్పండి స్వామి గారు మీరు చాలా అందంగా ఉంటారండి థ్యాంక్ యూ ఆ విషయం నాకు తెలుసు మీ నవ్వు చాలా బాగుంటుంది అది నాకు తెలుసు మీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి వినయ్ గారు మీ మనసులో మాట చెప్పండి మీరంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ మీరు కాదంటే నేను భరించలేను నేనంటే మీకు ఇష్టం లేదో చెప్పండి ప్లీజ్ స్వామి గారు చెప్పండి పర్వాలేదు స్వామి గారు వినయ్ సౌమ్యను ప్రేమిస్తున్నాడా ఈ విషయం నాతో ఎప్పుడూ చెప్పలేదే సౌమ్య వాడిని ప్రేమిస్తున్నట్లేదు అందుకే ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది ఆమె నిర్ణయం ఏమిటో తెలియకుండా నేను ప్రేమిస్తున్నట్లు చెప్పకపోవడమే మంచిది సౌమ్యతో తొందరపడి ప్రేమిస్తున్నానని చెప్పినా ఏంటి కానీ నన్ను ఇష్టపడుతున్నట్లేదు ఇష్టపడేది అయితే వెంటనే ఎస్ అని చెప్తుంది కదా చెప్పలేదు అంటే తన మనసులో మరెవరో ఉండుంటారు ఏదైనా మరోసారి అడిగి తెలుసుకుంటే మంచిది వినయ్ ఏంటి
అంత స్పీడ్ గా ఐ లవ్ యు అని చెప్పేశాడు. నేను కూడా అదే స్పీడ్ లో ఐ లవ్ యు అని చెప్తే థ్రిల్లే ఉంటుంది, ఆలస్యంగా చెప్తేనే స్వీట్ గా ఉంటుంది. హాయ్, ఏంటి రెస్పాన్స్ లేదు? చెప్పండి సోమగారు, నేనంటే మీకు ఇష్టమా లేదా? ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి. మీ మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను. సౌమ్య, నేను ఇష్టమని చెప్పాలి, తప్పదు. కబడ్డీ 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 ఇదంతా కళ. సోమి గారు, పూ తీసుకుంది ఏంటి? అరే ప్రమోద్, ఈ సముద్ర తీరం చూడడం ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఈ చల్లగాలుల తాకిడి, ప్రియురాలి గిలిగింతల్లా, ఎగిసిపడే కెరటాల హోరు, ఉదిత్ నారాయణ మధుర గీతంలా ఈ సముద్ర తీరం ఈరోజు నాకు చాలా ఆనందంగా కనపడుతోంది. ఒరే వినయ్, నీకు ఆహ్లాదంగా కనిపిస్తున్న సముద్ర తీరం నాకు మాత్రం మౌనంగా రోధిస్తున్న ఎడారిలా, ఈ చల్లగాలి తాకిడి నా మదిలో రేపే అగ్నిశిఖల్లా, ఎగిసిపడే కెరటాల హోరు, జేసుదాసు పాడే విషాద గీతంలా వినపడుతుందిరా. అరే ప్రమోద్, ఇంత విషాదంగా మాట్లాడుతున్నావు, నిన్ను ఇంతగా బాధ పెట్టిన వాడెవడరా? వాడెవడైనా సరే అడ్డంగా నరకేస్తాను చెప్పు. అది నీ వల్ల కాదురా. ఎందుకని? అసలు నన్ను ఎవరైనా బాధ పెడితే కదరా నువ్వు నరకడానికి. ముందు నీ సంతోషానికి కారణం చెప్పు. కాదురా, నువ్వేదో దాస్తున్నావు, ముందు నీ విషయం చెప్పు. ఒరే వినయ్, విషాదం మన నీడలా తోడుగానే ఉంటుంది, ఎప్పుడైనా పంచుకోవచ్చు, సంతోషాన్ని ఎప్పుడో గాని పొందలేం. ముందు నీ ఆనందానికి కారణం చెప్పరా. సరే చెప్తాను విను, కానీ నీ బాధ కారణమేంటో నాకు తప్పకుండా చెప్పాలి. తప్పకుండా, నీకు కాకపోతే ఇంకెవరు చెప్తానరా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు అందరూ, కానీ నా విషయంలో లవ్ ఎట్ ఫస్ట్ లాఫ్ అయింది. తను ఎలా ఉంటుందో తెలియకుండానే ఆమె నవ్వుతూ నా మనసు దోచుకుంది. నాలో ఏం చూసి ఇష్టపడిందో కానీ అదే నవ్వుతో నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆమె ఎవరో తెలుసా? మన సౌమ్య. లక్కీ ఫెలో ఉంటే నువ్వే, నిజమైన లక్కీ ఫెలో ఉంటే నువ్వేరా? నా విషయం సరేరా, అసలు నీ బాధ కారణమేంటి చెప్పు, ఒక చిటికలో తేల్చేస్తా. చెప్పాను కదరా నాకే బాధ లేదని. నో, నువ్వేదో దాస్తున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్పమంటుంటే నీలో నిజాయితీ లేదు, ఒట్టి స్వార్థపరుడు. నేనేం చెప్పలేను కాబట్టి. ఏ, ఎందుకని? నేను కూడా సౌమ్యని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఇప్పటికైనా మించిపోయింది, నీ ప్రేమకు అడ్డురాను, నా మనసు మార్చుకుంటాను, మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. ఇప్పుడే వెళ్ళి సౌమ్యతో నిన్ను ప్రేమించట్లేదని చెప్తాను, వస్తాను. రేయ్, ఏంటి త్యాగం చేస్తావా? త్యాగం చేయడానికి జీన్స్ ప్యాంట్ అనుకున్నావా, బ్యాంకు చెక్ అనుకున్నావా? పిచ్చివాడా,
తన మీద సముద్రమంత ప్రేమను నా మనసులో దాచుకున్నాను కానీ సౌమ్య నీ మీద ఆకాశమంత ప్రేమను పెంచుకుందరా నా కోసం నీ మనసును చంపుకోగలవేమో గాని నీ మీద ఆమెకున్న ప్రేమను చంపగలవట్రా అరే ప్రమోద్ నువ్వు ఇంతగా ఫీల్ అవుతుంటే నేను సంతోషంగా ఎలా ఉండగలనురా నేనా నేను ఎందుకు బాధపడతానురా సౌమ్య ప్రేమించింది నిన్నే కదా నువ్వు నా ప్రాణంరా ప్రమోద్ థాంక్యూ వెరీ మచ్ పొద్దున్నీ మొదటగా ఏ పీచు తీస్తున్నావా ఏమండి అయ్యా అయ్యా పిడకలు కట్టె పొలాలు ఉన్నాయా పిడకలు కట్టె పొలాల నా మొహం చూస్తే పిడకలు కట్టె పొలాలు అమ్మేలా కనబడుతానా వెళ్ళవయ్యా పిడకలు కట్టె పొలాలు కావాలి నానా ఏమా అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందట యాక్సిడెంటా ఎలా రైతు బజార్కి వెళ్తుంటే ఆటో గుద్దేసిందట అయ్యో ఆటోకి ఏం దెబ్బలు తగలలేదుగా చిచ్చి అమ్మకి ఏం దెబ్బలు తగలలేదుగా తగలయ్యట హాస్పిటల్లో జాయిన్ చేశారు పదండి నాన్న అలాగేనమ్మా ఇగో చుంచు షార్ప్ జాగ్రత్త చూసుకో నేను హాస్పిటల్కి వస్తా నువ్వు పదమ్మా పద ఆచి అబ్బో చి పిల్లి ఎదురొచ్చిందమ్మా ఒక్క నిమిషం పిల్లి లేదు నా బొంద లేదు పదండి కాదమ్మా నువ్వు బాగా పీక్కో రామదా ఇదేంటి నీకేదో యాక్సిడెంట్ అయింది ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి ఇప్పుడా కాసేపు అంటున్నావు టాకొచ్చింది నువ్వేంటి దుఃఖలాగా ఉన్నావు నాకే దెబ్బ తగలలేదు నీకేదో వడదెబ్బ తగిలినట్టుంది అయినా యాక్సిడెంట్ అయింది నాకు కాదు మన పక్కింటి పుల్లారావు గారి భార్యకి పుల్లారావు భార్యక అయ్యయ్యో అతనంత టెన్షన్ లో ఉన్నాడు నేను ఫోన్ చేసి చెప్పానులేండి ఫోన్లే మంచి పని చేశావు చూసారా డాడీ మమ్మీకి యాక్సిడెంట్ అయింది రమ్మంటే పిల్లి శకునం ఎదురైందని భయపడ్డారు కానీ ఇప్పుడు ఏం జరిగింది మమ్మీ నిక్షేపంగా మనకు ఎదురొచ్చింది శకునాలు లేవు ఏమీ లేవు అంతా ఇక్కడ రాసుంటుంది అక్కడ ఏం రాసుంటుందో అదే జరుగుతుంది నిజమేనమ్మా చిన్నదానవైనా చాలా చక్కగా చెప్పావు ఇదిగో ఇక నుంచి ఈ శకునాలు గికునాలు నా బొంద నా బోలే అంటూ ఏమీ మాట్లాడదు ఏనుగు ఎదురొచ్చినా సరే ఎలుగు ఎదురొచ్చినా సరే దూసుకుపోతానంటే సరేనా థాంక్స్ డాడీ ఇన్నాళ్ళకి తెలుసుకున్నారు థాంక్స్ ఎవరో జంట వస్తున్నారు రంగులు అసలు కాదండి బాబు నాకు ఒక విచిత్రమైన జంట తగిలింది వికృతమైన భాషలో నన్ను పీడించేస్తున్నారు అన్నట్టు మీకు నాలుగైదు భాషలు వచ్చు కదా నాలుగైదేం కర్మ నాలుగు పక్కన ఐదు 45 భాషలు వచ్చు వింటారా అసలు ఏమనుకుంటున్నారు నాకు వచ్చిన భాషల గురించి కన్నడ రాజకుమార్ అవరున్ వీరప్పని కిడ్నాప్ మాడిది మేళ నానే హోగి బుద్ధిమతి హేలి తప్పు మాడు వారదు అసలు నీకు మీసాల నక్కురా వద్దురా బేడ పావల తప్పు అని బుద్ధి హేళిది అంతే పుట్టిగానే మరి జైలెళ్తా అమ్మా కేసు కోచుకుపోనప్పో అమ్మావ జైల్లో వేచప్పో అందు బుల్లెట్ గా ఉంచుకోవాలో తీసేయాలా నేను కేటప్పో ఉచ్చేసుకోమని సొల్లేరా సొల్లేరా ఇకపోతే జ్యోతి బస్సు రూల్డ్ వెస్ట్ బెంగాల్ ద లెంగ్తియస్ట్ పీరియడ్ ఆఫ్ 45 ఇయర్స్ యు నో దట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద షో దట్స్ మీ యా మరి ఆ లల్లు ప్రసాద్ యాదవ్ పసగడ్డి మీరు ఒక పార్టీ దేతం బోల్కే కరకోలేక పసగడ్డి కిలాయే మై ఖాయా నై ఖాయా చన్నాను బ్రహ్మాండంగా ఉంది ఇక లాయర్ గారు ఆ జంటకి గుణపాఠం నేర్పాలంటే మీరే కరెక్ట్ రండి బాబు రండి తెల్చేస్తాను చాలా కాలం తర్వాత మళ్ళీ తగిలేడు వీడు ఈసారి వీడికి ఫీజులో డిస్కౌంట్ లో రిపేట్లు ఇవ్వకూడదు మగర్ ఇస్ దేశ్ మే హమ్ రహ్నే కా హై కభీ కభీ ఐసా హోతా హై అంత లేదమ్మా లాంగ్వేజెస్ తోకూడదు అనుకుంటున్నావా నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు అనుకుంటున్నావా మొన్న కోడిపెట్ల కేసులో నువ్వు ఆ అమ్మాయి దొంగ సాక్ష్యం కింద 500 తీసుకుని బోల్లో నిలబడ్డం నాకు తెలియదు అనుకుంటున్నావా ఆ కేసు తిరగతోడేనంటే నువ్వు పక్కలో గెలిపోతావు
నర్మయ్య కళ్ళు బొమ్మలగరాడని బట్టి చెప్పేయగలరా? ఇప్పుడు కేసు కోర్టు కెళ్ళిందంటే ఎంత అవుతుందో తెలుసా? 20,000 అవుతుంది. 2,000 స్టేషనరీ మొత్తం 22,000. ఎంత ఉంది నీ దగ్గర? 2,000 అండి. అది ఇచ్చేయి, కేసు తగ్గొట్టేస్తాను, కోర్టు కెళ్ళకుండా చూస్తాను. రంగేసావంట మొగుడు మానభంగం కేసు కింద నీ మీద కేసు పెడతాడు, కోర్టుకి వెళ్తే తోలు తీరుతుంది, నన్నే లాయర్గా ఉండమంటున్నాడు. 30,000 ఫైన్ చేస్తాను, నీ మీద 3,000 చేస్తాను ఖర్చు. అంత దగ్గర దగ్గర 3,000 ఒక పంచే 33,000 కేసును 3,000 తగ్గొట్టేస్తాను. కేసు కోర్టుకి వెళ్ళకుండా చూస్తాను, డబ్బు నాకు ఇచ్చి ఇదిగో తీసుకోండి, ఇదిగో దండం పెడతాను. చూస్తాను వాడి సంగతి, కేసు తగ్గొట్టేస్తాను. 3 గ్రాములు రంగు రాశాను, 3,000 తోలు తీరింది. అంత కాస్ట్లీ కలర్ అన్నమాట ఇది. వద్దులేరా బాబు. ఎవరు? పోలీస్ శుభాకాంక్షలు సార్. థ్యాంక్యూ సార్. హ్యాపీ హోలీ సార్. థ్యాంక్యూ హోలీ శుభాకాంక్షలు సార్. హ్యాపీ హోలీ సార్. థాంక్యూ. హ్యాపీ హోలీ సార్. హ్యాపీ హోలీ సార్. మరి నాకు కొట్టట్లేదే, నా నాటుకుంటా. ఆ రాసుకో. అరే ఏంది? ఏ గుండు సౌమ్య. అది వినయ్. సౌమ్య, ఏయ్ సౌమ్య ఆగమంటే నాకే కలర్ పోతావా? కొంచెం ధైర్యం వీడికి. ఏ విధానం కలగబడుతుంది. సౌమ్య సౌమ్య ఏయ్ సౌమ్య. ఏయ్ సౌమ్య. ఏయ్ సౌమ్య. ఏయ్ ఆగు. మమ్మీ మమ్మీ పట్టుకోలేదు. ఆగు. వినయ్ వద్దు అంటుంది. కొంచెం ఆగు. నా సొంత తాపిని ఎవడైనా ముట్టుకుంటేనే భరించలేను. అలాంటిది నువ్వు నా కండకు తిరిగి నిన్నెవడైనా పట్టుకుంటే ఊరుకుంటా అనుకుంటావా? ఊరుకునేది లేదు. వెళ్ళి పట్లు మార్చుకోమా, వెళ్ళి పట్లు మార్చుకోమా. అది ఇడిసిన బట్టలు ఇంట్లో కూడా ఉండడానికి లేదు, అది ఎవడైనా అడుక్కున్నా ఇచ్చేయి. పో. సిమెంటు అయ్యగారు, నా కూతురికి ఇష్టమైన ఐస్ క్రీమ్ పట్టారా? పోరా. అలాగే అంతా ఈ వినయగడు వల్ల. టెన్షన్ పడకరా, ఏం చేయాలో ఆలోచిద్దాం. పారిపోదాం రానరా, జల్ది రారా. ఇప్పుడు ఆ తాపి చంద్ర ఏం చేస్తాడేమో, భయపడకరా. ఏందమ్మా ఐస్ క్రీమ్ తెలియదో? ఏందట ఏసారి కుక్కున్నావో? ఐస్ క్రీమ్ తినమ్మా, కరిగిపోతే. వద్దు డాడీ, నాకు తినాలనిపించడం లేదు. ఏమ్మా మనసు బాగలేదా? లేకపోతే ఎనయ్య గారిని కొట్టాను కోపమా? చూడమ్మా, కాలనీలో ఎంతమంది ఆడకూతుళ్ళు ఉండగా ఎనయ్య గారి నీకెందుకు రంగు పూయాలా? ఆడికి నీకున్న సంబంధం ఏంటి? ప్రేమ లేకపోతే పెంట సిప్పా? రెండు అయి ఉండవులే, ఎందుకంటే ఆడ తహత ఎక్కడా, మన తహత ఎక్కడా? అట్టా అంటోండి మనం రారా పోరా అనాలి కానీ నెత్తికి ఎక్కించుకోకూడదమ్మా. ఏంటి చెడు, తాపి చంద్రయ్య కూతురు ఎట్టా ఉండాలంటే గుండు సూదిచ్చి గుణపంలాగాల, అట్టా ఉండాలా? ఏంది? లేదు డాడీ, నేను వినయ్ని ప్రేమిస్తున్నాను. మీరు కనుక ఒప్పుకుంటే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే మేమిద్దరం కలిసి చనిపోవాలనుకుంటున్నాం. విన్నావటే,
ఇన్నావటే ముందరస్తుతానని కూతురు ఆ ఎనయ్య గాని ప్రేమించిందట ఒప్పుకోకపోతే చస్తదట చావడం ఎందుకండి ఒప్పుకుంటే పోలే చెప్పు తీసుకుంటా నార్మయ్య ఆడి జీవితం ప్లేట్ మీల్సే 10 రూపాయలు 10 రూపాయ 10 రూపీస్ రే పొద్దున పెళ్లి చేసిన తర్వాత దీని తలనొప్పి వస్తే ఆడి పక్కింటికి వెళ్ళి అమృతాంజనం అడుక్కొచ్చి దీనికి రాయాల అందుకేనండి మీరు కోట్లు సంపాదించినా మీ తాపి బుద్ధి పోవడం లేదు ఏందే వాగుతున్నావు లేకపోతే ఏమటండి రేపు మన అమ్మాయి పెళ్ళైపోతే ఈ ఆస్తంతా వాళ్ళదే కదా ఆ తర్వాత నువ్వు నెత్తి మీద తట్ట పెట్టుకో నేను తాపి పట్టుకొని ఇద్దరం కలిసి సమాధులు కట్టుకుందాం సమాధులు చా ఊరుకోండి ఆ అబ్బాయి అలాంటి వాడు ఏం కాదు మన చేత ఆ పనిని ఏం చేయించడు పెళ్ళైన తర్వాత తెలుస్తది ఎలాంటి తోడోనో డాడీ మీరు ఎన్నైనా చెప్పండి నేను వినేని పెళ్లి చేసుకుంటాను హరిహర బ్రహ్మోత్సవాలు వచ్చినా సరే నేను ఒప్పుకుంటానా ఏంది ఈ రోజు అమెరికాలో ఉన్న మీ బావ ఫోన్ చేస్తా ఆ రాగాని నిన్ను ఇచ్చి ఆడికి పెళ్లి చేస్తా అరే నీ పెళ్లి చేసి అదే ఫ్లైట్ లో నేను కూడా అమెరికా వచ్చి నా తాపితో బిల్డింగ్ కట్టి అందులో ఉందో నేను అనుకుంటుంటే నువ్వేందమ్మా రొచ్చుకుంట్లో చేపలు పట్టివాడిని పెళ్లి చేసుకుంటా అంటావేంది బాగుంది డాడీ చాలా బాగుంది ఆ రోజు రౌడీలు ఈ కాలనీ వాళ్ళందరి ముందు నాపై అత్యాచారం చేస్తుంటే మీతో పాటు ఒక్కరు ఒక్కరు కూడా నన్ను కాపాడలేకపోయారు మరి ఆ రోజు పిలవలేదే మీ అమెరికాలోనే ఆ రోజు వినయ్య కనుక నన్ను కాపాడుండకపోతే నా జీవితం ఏమైపోయేది మీ పెదరికం ఎక్కడికి పోయేది డాడీ డాడీ ఆ రోజు వినయ్ని రాముడని దేవుడని జీవితాంతం రుణపడి ఉంటామని ఆనందంలో ఏవేవో పొగిడారు మరి ఈ రోజు ఏమైపోయాయి డాడీ ఆ మాటలు అది కాదు సౌమ్య ఏది కాదు డాడీ అసలు పెళ్లి చూపులు అంటే ఏంటి పెళ్లి చూపులు అంటే అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకొని ఇష్టపడడానికి మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి అంతే కదా అవును నా చిన్నప్పటి నుంచి మీరు ఏదైతే ఇష్టపడ్డారో నేను అదే ఇష్టపడ్డానని మీరు నాతో చాలా సార్లు చెప్పారు ఇప్పుడు అదే జరిగింది అంటే వినయ్ని అతని ఫ్రెండ్స్ ని నమ్మి ఈ కాలనీలో చోటిచ్చింది మీరు వినయ్ మంచివాడని తెలివైన వాడని నిజాయితీ పరుడని పొగిడింది మీరు ఆ రోజు వినయ్ వాళ్ళు బీర్లు తెచ్చినప్పుడు నా మాటలు నమ్మకుండా వినయ్ మాటలు నమ్మి అతనిపై విశ్వాసం చూపారు మీరు నగలు దొంగిలించారని స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఎవ్వరికీ తల వంచని మీరు వినయ్ మంచితనానికి తల వంచి సారీ చెప్పారు బ్రేక్ఫాస్ట్ కి పిలిచినప్పుడు వినయ్ టిఫిన్ చేయలేకపోతే నన్నే తినిపించమన్నారు మీరే కనుక వినయ్ని ఇష్టపడకపోతే నన్నే ఎందుకు తినిపించమంటారు మీరు ఇష్టపడ్డ వాడిని నేను ఇష్టపడ్డం తప్ప మీరు అభిమానించే వాడిని నేను ప్రేమించడం నేరమా అసలు నేను వినయ్ని ప్రేమించడానికి కారకులు మీరే నో yes నో నేను ఒప్పుకోను నేను మర్చిపోను ఇదిగో అమెరికా నుంచి వచ్చే ఓడేని మొగుడు వినయ్ మీ కాబోయ్ అల్లుడు ఏందే మాటలేడు సర్ కుక్క ఇసుకొని ఉసుకొందట చిన్న పిల్లని చూస్తా ఉంటే ఊరక రెచ్చిపోతుంటావు ఏమండి నేను చెప్పేది కాస్త వినండి ఏందే నువ్వు చెప్పేది నా తాపి నేను ఆడదాన్ని బట్టి నేను తత్తమ్ముని కాను చూడు అమెరికా నుంచి ఆడు రాగానే ఆడికి దీనికి పెళ్లి అంతవరకు గదిలో ఉండాలా నువ్వు గది బయట కాపలకాయ నాకు తెలియకుండా ఏమైనా డ్రామాలు ఆడేవో అక్కడే నేను గొయ్యి తీసి నా తాపితో నీకు సమాధి కట్టేస్తాను జాగ్రత్త వెళ్ళరా వినయ్ వెళ్ళరా వెళ్ళరా Oh!
సాయి న్యాయమా ఇంత ఘోర కలిగిను మౌన సాక్ష్యమా మరణశయ్య చేరుకున్న మనిషి హృదయమా ఇది సమాజమా ప్రకాశి రాజ్యమా పెద్దరికం బలి కోరింది పేదరికం నిలకూలింది ఊరంతా నిదరోయింది చీకటికే సింగేసింది మానవత్వమా మానవత్వమా ఎక్కడుందో చెప్పవమ్మా నీ చిరునామా పసివాళ్ళు ఉన్న సత్తువంత ఊడ్చి మీకు పంచినారు అన్నలుగా తమ్ములుగా కొడుకులుగా మెలిగారు చంటి పాపలందరికీ చందమామలయ్యారు మాట వరసకేన ఈ మాయ వరసలు కలిపిన నేరం పొందిందా ఉమ్మడి వైరం కంచెను కరిగించిన స్నేహం చేస్తున్నది నెత్తికి స్నానం మానవత్వమా మానవత్వమా ఎక్కడుందో చెప్పవమ్మ నీ చిరునామా పాపం ఎవరు ఇంత దారుణంగా కొట్టుపడేశారు ఇంకెవరు ఆ తాపి చమరే పనేది
ఆ వినయ్ గాడు తాపి చంద్రయ్య కూతుర్ని ప్రేమించాడట అందుకనే కొట్టి పడేశాడు నేను ముందే చెప్పానంటే వీళ్ళ ఇలాంటి అసలు పనేదో చేస్తారని చెప్పని అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళు బతుకొచ్చి కాలేదో పెట్టుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది కుర్రాళ్ళని చూస్తే అమాయకుల్లా కనిపిస్తున్నారు ఈ పని ఆ పని చేసుకుని బతుకుతున్నారు అనుకున్నాం గాని ఇలా ప్రేమిస్తాడు అనుకోలేదు అయితే మాత్రం ఇంత ఘోరంగా కొట్టుపడే అలా అంత ఇష్టం లేకపోతే కాలనీ నుంచి పంపించేయొచ్చు కదా ఆ మాటకొస్తే మన కాలనీలో కూడా చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు వినయ్ చేసిన పనిలో తప్పే ఉంది చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు మన కాలనీలో కూడా ఉన్నారు అందుకే మన కాలనీకి ప్రేమ నగర్ కాలనీ అని పేరు వచ్చింది ఇప్పుడు ఈ తాపి చంద్రయ్య చేసిన పని వల్ల ప్రేమకే అన్యాయం జరిగింది ఎంతో మంది ప్రేమ దంటల కాపురం ఉంటున్న ఈ ప్రేమ నగర్ కాలనీలో ప్రేమ కన్యాయం జరగడానికి వీల్లేదు ప్రేమ జిందాబాద్ ప్రేమ జిందాబాద్ ప్రేమ జిందాబాద్ ప్రేమ జిందాబాద్ తాపి చంద్రయ్య తాపి చంద్రయ్య తాపి చంద్రయ్య ప్రేమ జిందాబాద్ ప్రేమ జిందాబాద్ జిందాబాద్ ప్రేమ జిందాబాద్ జిందాబాద్ ఏందయ్య ఏందిది ప్రేమ ఇప్లవమా అవునండి ఈ వినయవాడని మీరు కొట్టించారు కదా అందుకని మీరు ఎంత చెప్పినా ఏమకుండా ఇల్లు చేర తీశాను బతకండి రాని ఆశీర్వదించాను ఇల్లు నాతో బంధం కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారా నేను రాళ్ళు మోసి ఇటుకలు మోసి ఎన్నో సంవత్సరాలు కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఈ ఆస్తులన్నీ సంపాదించిన అలాంటిది ఎవడో కోనకిసుక గొట్టంగాడు అమ్మ మాదాకోలం తల్లి అని అడుక్కుని ఎదవా పేమ పేరుతో ఆస్తి అంతా దోషాలనుకుంటే చూస్తూ ఊరుకుంటానా రే ఆన్ని ఆ గడ్డపడిని మళ్ళీ ఎత్తి మక్కలరు కదనండి రా డాడీ మొత్తం చెప్పండి ప్లీజ్ ఇంకా ఆపండి అని వదిలేంట్రా ఇప్పుడు ఇండి ఎందుకు కొట్టించినానో తెలుసునా కాలి మొత్తానికి తెలుసండి మీ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి కొట్టించారు నా ఆస్తి మొత్తం కాజేయడానికి ప్రయత్నించినందుకు గాను తాపి చంద్రయ్య నా కసిదీరా కొట్టించిన కానీ ఇప్పుడు సౌమ్య తండ్రిగా అవసరమైతే ఈయన అపోలో హాస్పిటల్ జాయిన్ చేసి లచ్చలు లచ్చలు ఖర్చు పెడతా ఆహా మీరు మనిషిగా మహానుభావులు ఏం చేసినా మీకే చెడుతుంది వద్దు సార్ మీరేవైద్యమో చేయించండి తెలుసో తెలియకో మీ అమ్మాయిని ప్రేమించాను మీ మనసును గాయపరిచాను నా వల్ల మా వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు ఇక మాకు శిక్ష చాలు సార్ ఏ దిక్కు లేని వాళ్లకు అండగా నిలిచారు ఆశ్రయించారు అన్నం పెట్టే వాళ్లకు సున్నం పెట్టేవాళ్ళం కాదు సార్ మనసు పడి ప్రేమించాను కానీ మనిషి వెనుక ఉన్న ఆస్తిని చూసి కాదు సార్ మీరంటే మాకు ఎంతో అభిమానం గౌరవం సార్ మీరెన్ని దెబ్బలు కొట్టించినా ఎదురు తిరగలేదు మేమంతా కలిసి చేతులు ఎత్తితే ఈ రౌడీలు ఎవరు ఏం చేయలేరు సార్ సార్ మీ ప్రేమ ఈ కాలనీ వాళ్ళందరి అభిమానం మా గుండెల్లో శాశ్వతంగా నింపుకొని మరి ఎక్కడైనా జీవిస్తాం సార్ ఉంటాం సార్ ఉంటాం రేపు మీ మమ్మీ డాడీ తీసుకెళ్తారు బాబు బుద్ధిగా చదువుకో బాగా చదువుకో బాబు మీరెక్కడికి వెళ్ళొద్దు ఆ తాపి చంద్రయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఆస్తే గనక అడ్డు వస్తే నా యావదాస్తి నీకు రాసి ఇచ్చేస్తానయ్యా కన్న కొడుకు కూడా చేయని సహాయం మీరు నాకు చేశారు ఈ విధంగా అయినా నా రుణం తీర్చుకునివ్వండి ఈ ముసల్దాని మాట కాదనకండి అయ్యా మీ వల్ల నాకు మనశ్శాంతి లభించింది మీకోసం ఏమైనా చేస్తాను మా జీవితాలు ధన్యమయ్యాయి నిజంగా మేము చాలా అదృష్టవంతులం ఎవరూ లేని ఈ అనాథలపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మేము ఏం చేసినా రుణం తీర్చుకోలేం ఈ తీపి గుర్తులు ఇలాగే మిగిలి ఉండాలంటే మేము వెళ్ళక తప్పదు మమ్మల్ని క్షమించండి మమ్మల్ని వెళ్ళవండి సెలవు సెలవు ఏమైందమ్మా కళ్ళు తెరవమ్మా సౌమ్య మాట్లాడమ్మా అమ్మ సౌమ్య ఏమండి మన అమ్మాయి అండి
అపురూపంగా పెంచుకున్నావు. ఇదే లేనప్పుడు ఈ ఆస్తులు అంతస్తులు ఎందుకండి? అమ్మ సౌమ్య ఏనై ఆగు, ఏనై ఆగు, ఏనై ఏనై ఆగండి ఆగండి బాబు. నా కూతురు సావు బతుకుల్లో ఉంది. నా పెద్దరికి నిలబెట్టడం కోసం మీరు వెళ్ళిపోయి నా బిడ్డను చంపకండి బాబు. చిన్నవాడమైన నీకు చేతులతో నమస్కరిస్తాను. నా కూతురు కాపాడు బాబు, నా కూతురు కాపాడు, కాపాడు బాబు. ఒరే వినయ్, ఇంకా ఎందుకు రా ఆలోచిస్తావు? నీ పిచ్చి పట్టుదల మానుకొని సౌమ్యాన్ని బ్రతికించుకోరా, నీ ప్రేమను గెలిపించుకోరా. వెళ్ళరా, వెళ్ళు, పోరా, వెళ్ళరా, జల్ది పోరా, వెళ్ళు, వెళ్ళు సౌమ్య. సౌమ్య, సౌమ్య, కడుతరు సౌమ్య, ప్లీజ్ కడుతరు సౌమ్య, నేను వచ్చేసాను సౌమ్య, సౌమ్య ప్లీజ్ కడుతరు. నేను వచ్చేసాను చూడు సౌమ్య, 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 సౌమ్య. నన్ను అసలు ఎక్కడికి వెళ్ళదు సౌమ్య. చూసారా వీళ్ళ ప్రేమ ఎంత గొప్పదో. తల్లిదండ్రులుగా మనం చేయలేని పని వినయ్ చేశాడు. తన ప్రేమతో సౌమ్యను బ్రతికించుకున్నాడు. ఇప్పటికైనా పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదించండి. వినయ్ లే అమ్మ, సౌమ్య లే అమ్మా, నిజాయితీ గల మీ ప్రేమను నా పెద్దరికి ఓడిపోయింది అయ్యా. ఈ కాలనీలో పెద్దోళ్ళ దగ్గర నుంచి పిల్లోళ్ళ వరకు వాళ్ళ అభిమానం పొందగలిగారు. అందుకే వాళ్ళ ఆస్తిపాస్తులు కూడా మీకు దారాదత్తం చేయడానికి సిద్ధపడ్డారంటే వాళ్ళ మనసులు మీరు ఎంతగా గెలవగలిగారో నాకు ఇప్పుడర్థమైంది అయ్యా. నాపై కృతజ్ఞతతో ప్రేమను చంపుకుని నువ్వు తల్లిదండ్రులు కూడా కాదని తన ప్రేమ కోసం పేనత్యాగానికి కూడా సిద్ధపడ్డ నా కూతురు ఒకరిని మించిన ఒకరు ప్రేమంటే మాదే అని నిరూపించగలిగినారయ్యా. ఆహా, ఇది గొప్ప ప్రేమంటే. ఇప్పుడు కూడా మీ ప్రేమను అర్థం చేసుకుని పెళ్లి చేయకపోతే మీరే కాదు ఈ లోకమే నన్ను క్షమించదయ్యా. చంద్రయ్య గారు ఇందాక కోపంతో వాళ్ళందరినీ కొట్టించారు, ఇప్పుడు ప్రేమతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తూ ఉంటున్నారు. ఏదేమైనా మంచి జరిగితే అందరికీ ఆనందమే, కానివ్వండి శుభం. ఇప్పుడు ఈ క్షణమే నా కూతురు నీ చేతిలో పెడుతూ ఉండ. ఓహా, ఓ మంచి శుభమూర్తం చూసి మీ ఇద్దరి పెళ్లి ఘనంగా చేస్తానని వీళ్ళందరి ముందు ప్రమాణం చేసి చెప్తా ఉండ. వీళ్ళే కాదు వీళ్ళు ఎవరైనా సరే ప్రేమంటే మాదే అని నిరూపించు రండి. మీ పెళ్లి దగ్గరుండి చేయిస్తా, మా ఈ కాలనీలో మీకు ఇల్లు ఉచితంగా ఇస్తా. రాజాధిరాజా శ్రీ 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 తాపీ చంద్రే కమీషన్ మహారాజ్ కే.